अंदर नमस्कार फंक्षन्स आईपी सीरीज लो वीडियो नंबर 5 को चेसा मनु वीडियो नंबर 4 लो मीकु मोस्ट इंपॉर्टेंट मन का आईपी एग्जामिनेशन बोर्ड एग्जामिनेशन कावचु मन टेक्स्ट बुक लो कूडा टेक्स्ट बुक लो उन्न मोस्ट इंपॉर्टेंट थीरम्स लो 5 थीरम्स लो 4 थीरम्स डिस्कस చేయడం జరిగింది ఒక థీరం కొంచెం అప్పటికే వీడియో లెంగ్ది అయిపోవడం వల్ల ఒక థీరం అంటే దానికి కొంచెం ఇంట్రడక్షన్ అవసరం ఆ 5th థీరం కి ఒక చిన్న కాన్సెప్ట్ కూడా మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం ఫ్రెష్ గా మనం ఆ ఒక థీరం ని వేరే వీడియోలో చేద్దాం అని నేను అక్కడ కట్ చేయడం జరిగింది సో ఆ థీరం ని ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఈ వీడియోలో ఆ థీరం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ 1B ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్సర్సైజ్ 1B ని కూడా దాదాపు మాక్సిమం పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది ఎక్సర్సైజ్ 1B ని సో ఫస్ట్ మనం థీరం నంబర్ 5 కి వెళ్ళడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం నేర్చుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి సో మీరు ఇవి నోట్ డౌన్ చేసుకోండి ఏంటంటే చూడండి మనకి కాంపోజిట్ ఫంక్షన్ అంటే అర్థమైంది కదండి మీకు ఇప్పటిదాకా మనం చాలా సార్లు కాంపోజిట్ ఫంక్షన్ గురించి చూసాం f maps a to b ఒక ఫంక్షన్ g maps b to c ఒక ఫంక్షన్ सो ఇక్కడ కోడొమైన్ ఇక్కడ డొమైన్ గా ఉన్నప్పుడు ఈ రెండిటికి కాంపోజిట్ ఫంక్షన్ ఎవరైతారు దెన్ g circle f maps a to c ఇస్ కాల్డ్ ద కాంపోజిట్ ఫంక్షన్ ఆఫ్ f అండ్ g f g ల యొక్క కాంపోజిట్ ఫంక్షన్ ఇది ఈ కాంపోజిట్ ఫంక్షన్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం చూద్దాం ఏంటంటే ఇఫ్ g circle f is an injection ante g circle f ganaka oka injection function aithe 1-1 function 1-2-1 function injection function aithe that leads to the concept that if g circle f is an injection then f should be out of these two f should be injection G need not be injection. G circle F injection aithe kachitanga F injection avvali. G injection avvachu avvakapochu. Deen idi compulsory kadu. Kadu edi compulsory F injection function avadam compulsory. Evarainappudu G circle F injection ainappudu. So composite function ganaka oka injection function aithe kachitanga andulo F injection function ayi undali. చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం సే మూడు సెట్స్ తీసుకుందాం ఇది ఎఫ్ ఇది జీ ఫంక్షన్ ఇది సెట్ ఏ సెట్ బి అండ్ సెట్ సి 1-2-3 రాద్దాం 1-2 రాద్దాం 1-2 ఏబిసిడి ఎక్స్ వై జెడ్ ఇంజెక్షన్ ఫంక్షన్ అంటే మీకు గుర్తుంది కదండి 1-2-1 అంటే ఒక నెంబర్కి ఒకటే ఇమేజ్ ఉండాలి ఇప్పుడు 1కి ఎక్స్ ఇమేజ్ ఉందనుకోండి లేదా ఇక్కడ ఈ రెండు లెటర్స్ చూద్దాం 1కి ఏ ఇమేజ్ ఉందనుకోండి 2కు కూడా ఏ ఇమేజ్ ఉందనుకోండి 1కి ఇమేజ్ ఏనే 2కు కూడా ఇమేజ్ ఏనే అనుకోండి ఇది ఫంక్షన్ అవుతుంది బట్ ఇంజెక్షన్ అవ్వదు 1-1 ఫంక్షన్ అవ్వదు ఎవరి ఇమేజ్ అనుకోండి 1కి ఏ ఉన్నప్పుడు ఇక ఏ ఎవరికి ఉండదు ఇమేజ్గా 1కి ఉంది ఆల్రెడీ ఇక ఏ ఇంకెవరికి ఇమేజ్గా ఉండదు అంటే 2కి వేరే వాళ్ళు ఉండాలి దాన్ని మనం 1-1 ఫంక్షన్ అన్నాం ఇది 1-1 ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్ చూడండి 1A 2B ఏఎక్స్ బిఎక్స్ సివై డిజెడ్ రైట్ ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయండి ఎఫ్ అనే ఫంక్షన్ 1-1 ఫంక్షన్ అవుతుందా ఏ నుంచి బికి 1-1 ఫంక్షన్ అవుతుందా అవుతుంది ఎవరి ఇమేజ్ వాళ్ళకే ఉంది రైట్ క్లియర్ జీ అనే ఫంక్షన్ 1-1 ఫంక్షన్ అయిందా ఇక్కడ జీ వరకు చూడండి బి నుంచి సికి 1-1 ఫంక్షన్ అయిందా కాదు ఏబిలు ఇద్దరు కలిపి ఎక్స్ అనే ఒక్క ఇమేజ్ ఉంది ఎక్స్ ఇప్పుడు ఇద్దరికి ఇమేజ్ సో జీ ఇంజెక్షన్ కాదు ఇక్కడ ఈ రెండిట్లో ఎవరి ఇంజెక్షను ఎఫ్ ఇంజెక్షన్ జీ ఇంజెక్షన్ కాదు మరి వీళ్ళ కాంపోజిట్ ఫంక్షన్ సంగతి ఏంటి జీ సర్కిల్ ఎఫ్ సంగతి ఏంటి జీ సర్కిల్ ఎఫ్ చెప్పండి పేర్స్ చెప్పండి జీ సర్కిల్ ఎఫ్ ఫంక్షన్ రాద్దాం సెట్ ఫామ్లో రాద్దాం 1 యొక్క ఇమేజ్ ఎవరు 1 యొక్క ఇమేజ్ ఎవరు ఎక్స్ తర్వాత 2 యొక్క ఇమేజ్ ఎవరు ఎక్స్
జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ ఇంజెక్షన్ అవ్వలేదు. ఎందుకు? వన్కి ఇమేజ్ ఎక్సే, టూకి ఇమేజ్ ఎక్సే ఉంది, ఇంజెక్షన్ అవ్వలేదు. సో మనం ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాలి కదా, సో ఒక పని చేద్దాం, బీని తీసుకుపోయి వైకి కనెక్ట్ చేద్దాం. బస్ ఓకే. ఇప్పుడు టూకి ఇమేజ్ ఎవరైతారు జీ సర్కిల్ ఎఫ్లో? టూ వై, టూకి ఇమేజ్ వై. ఇప్పుడు చెప్పండి జీ సర్కిల్ ఎఫ్ వన్ వన్ ఫంక్షన్ అయిందా లేదా? వన్కి ఇమేజ్ ఎక్స్, టూకి ఇమేజ్ వై. ఎవరి ఇమేజ్ వాళ్ళకి సెపరేట్గా ఉంది? ఎస్, జీ సర్కిల్ ఎఫ్ వన్ వన్ అయింది. జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్, వన్ వన్ ఇంజెక్షన్, మళ్ళీ అదేంటో ఇదేంటో అనుకున్నారు. వన్ వన్ ఇంజెక్షన్ ఒకటి, రెండో ఒకటే. కాసేపు నేను వన్ వన్ యూజ్ చేస్తున్నా, కాసేపు ఇంజెక్షన్ యూజ్ చేస్తాను. జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయింది ఇక్కడ, జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయింది. జీ ఇంజెక్షన్ అయిందా? కాలేదు. ఎఫ్ ఇంజెక్షన్ అయిందా? ఎస్ అయింది. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఇట్ షుడ్ బి కంపల్సరీ ఎఫ్ షుడ్ బి ఇంజెక్షన్. చూడండి, జీ ఇంజెక్షన్ కాకపోయినా పర్లేదు, ఎఫ్ ఒకటి ఇంజెక్షన్ ఫంక్షన్ అయితే, ఇక్కడ ఎఫ్ ఇంజెక్షన్ ఫంక్షన్ అయింది, జీ కాలేదు, కానీ జీ సర్కిల్ ఎఫ్. చాలా ఇంపార్టెంట్ అండి, వీటిని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వీటి కన్వర్స్ స్టేట్మెంట్స్ ఒక్కొక్కసారి ట్రూ కావు. అంటే ఏంటంటే దీని మీనింగ్ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఇంజెక్షన్, అంటే ఎఫ్ ఇంజెక్షన్ అయిన ప్రతిసారి జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అని కాదు. దీని కన్వర్స్ ట్రూ కాదు. ఎఫ్ ఇంజెక్షన్ అయినంత మాత్రాన జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక చూపిస్తాం కదా మనం, బీని ఎక్స్ కనెక్ట్ చేసినప్పుడు, బీని ఎక్స్ కనెక్ట్ చేసాం, అప్పుడు ఎఫ్ ఇంజెక్షనే, కానీ జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ కాలేదు. ఇది అంటే ఎఫ్ ఇంజెక్షన్ అయినంత మాత్రాన జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? బట్ జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే మాత్రం కంపల్సరీగా ఎఫ్ ఇంజెక్షన్ అయి ఉండాల్సిందే. జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే, జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంజెక్షన్ అవ్వాల్సి, ఎఫ్ ఇంజెక్షన్ కాకుండా, అంటే ఎఫ్ ఇంజెక్షన్ ఫంక్షన్ కాకుండా జీ సర్కిల్ ఎఫ్ని మనం ఇంజెక్షన్ చూపించాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ తీసుకుందాం, ఎఫ్ ఇంజెక్షన్ కాకుండా ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. ఎఫ్ ఇంజెక్షన్ కాకుండా అంటే సపోజ్ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ 3 తీసుకొని 3ని కూడా బి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఏమైంది? ఎఫ్ కూడా ఇంజెక్షన్ కాదు కదా, రెండు ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ చెప్పండి, వన్కి ఎక్స్, టూకి వై, ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదా, త్రీకి కూడా వై, త్రీకి కూడా వై. అంటే జీ సర్కిల్ ఎఫ్ కూడా ఇంజెక్షన్గా ఫెయిల్ అయింది. అదే, సో జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా ఎఫ్ ఇంజెక్షన్ అయి ఉండాల్సిందే. అందుకనే ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఎఫ్ దీని కన్వర్స్ ట్రూ కావాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ బి ట్రూ. ఎఫ్ ఇంజెక్షన్ అయిన ప్రతిసారి జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఇంజెక్షన్ అయితే ఇది ఖచ్చితంగా ఇంజెక్షన్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, నేను ఇంట్రెస్టర్ ఇక్కడ పెట్టాను. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. జీ సర్కిల్ ఎఫ్ కాంపోజిట్ ఫంక్షన్ ఇంజెక్షన్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరు కంపల్సరీగా ఇంజెక్షన్ అవ్వాలి? ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాలి. జీ అవ్వాలా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జీ కూడా ఇంజెక్షన్ అయినా తప్పలేదు, జీ కూడా ఇంజెక్షన్ కావచ్చు కాకపోవచ్చు. జీ ఇంజెక్షన్ అయింది కూడా మీకు చూపిస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ 3 అసలు తీసేద్దాం. జీ ఇంజెక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ అసలు డీని తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి, జీ ఇంజెక్షన్ ఫంక్షన్ కదా. ఇప్పుడు ఏకి ఎక్స్, బీకి వై, సికి జెడ్, సో జీ ఇంజెక్షన్ ఫంక్షనే. ఎఫ్ ఇంజెక్షన్ ఫంక్షనే, వన్కి ఏ, టూకి బి. మరి జీ సర్కిల్ ఎఫ్ కూడా ఇంజెక్షన్ ఫంక్షనే, వన్కి ఎక్స్, టూకి వై. అది అంటే జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే వీళ్ళిద్దరిలో ఎవరు కంపల్సరీగా ఇంజెక్షన్ అవ్వాలి? ఎఫ్ అయితే ఖచ్చితంగా ఇంజెక్షన్ అవ్వాలి, జీ అనేది ఆప్షనల్. ఇంజెక్షన్ కాకపోవచ్చు, ఇంజెక్షన్ అవ్వచ్చు, రైట్? ఒక ఇంపార్టెంట్ పాయింట్ థీరంకి మనకి యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ థీరం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే థీరం కూడా కంపల్సరీగా బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన థీరం, చాలాసార్లు ఇంపార్టెంట్ థీరం. సపోర్ట్ నెక్స్ట్, ఇఫ్
G circle F is a surjection. Surjection aite compulsory ga G surjection avvali. Surjection vishayalo G avvali. G should be surjection. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీ సర్జెక్షన్ అవ్వాలి. సర్జ అంటే కాంపోజిట్ ఫంక్షన్ ఇంజెక్షన్ అయినప్పుడేమో ఎఫ్ ఇంజెక్షన్ అవ్వాలి, కాంపోజిట్ ఫంక్షన్ సర్జెక్షన్ అయినప్పుడేమో జీ సర్జెక్షన్ అవ్వాలి. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సర్జెక్షన్ అంటే తెలుసు కదా మీకు, గుర్తుంది కదా, ఏబిసి. ఎఫ్ అనేది ఫంక్షన్, జీ అనేది ఫంక్షన్. సర్జెక్షన్ అంటే ఏంటి, ఇందులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళకి ఇమేజ్లే ఉండాలి, ఎవరు ఖాళీగా ఉండదు, కోడొమైన్లో ఎవరు ఖాళీగా ఉండదు, కోడొమైన్ రేంజ్ సేమ్ ఉండాలి. రైట్, జీ సర్కిల్ ఎఫ్ ఫస్ట్ ఏమన్నాడు, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయింది, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయింది. ఇది జీ సర్కిల్ ఎఫ్, ఇది సర్జెక్షన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సే ఏ బి రెండు ఎలిమెంట్స్ తీసుకుందాం, ఇందులో పి క్యూ ఆర్ తీసుకుందాం, ఇందులో మనం వన్ టూ తీసుకుందాం, ఓన్లీ వన్ టూ తీసుకుందాం. రైట్, వన్ టూ పి, టూ టూ క్యూ, పీ టు ఏ, క్యూ టు ఏ, ఆర్ టు బి. ఇప్పుడు చెప్పండి జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయినా ఇక్కడ, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఫంక్షన్ చెప్పండి, రాయండి. జీ సర్కిల్ ఎఫ్ యొక్క కోడొమైన్ ఎవరు, ఓన్లీ జీ సర్కిల్ ఎఫ్ కోడొమైన్ ఎవరు చూద్దాం. జీ సర్కిల్ ఎఫ్ యొక్క కోడొమైన్ ఇది, ఇది కోడొమైన్. సి అనే సెట్ కోడొమైన్ అవుతుంది. అంతేగా జీ సర్కిల్ ఎఫ్కి డొమైన్ ఇది, జీ సర్కిల్ ఎఫ్కి కోడొమైన్ ఇది, దీంతో సంబంధం లేదు. జీ సర్కిల్ ఎఫ్కి ఇది డొమైన్, ఇది కోడొమైన్. కోడొమైన్ ఎవరున్నారు, ఏబి. మరి జీ సర్కిల్ ఎఫ్ రేంజ్ ఎవరు, వన్కి ఇమేజ్ ఎవరు, వన్కి ఇమేజ్ ఏ, టూకి ఇమేజ్ ఎవరు, టూకి ఇమేజ్ కూడా ఏ. అరే జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ సర్జెక్షన్ అవ్వలేదు. ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంది, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, వన్కి ఇమేజ్ ఏ, టూకి ఇమేజ్ కూడా ఏనే ఉంది, అంటే బి రాలేదు మనకి ఇక్కడ రేంజ్లోకి. బి కోడొమైన్లో ఉంది, రేంజ్లోకి రాలేదు. అంటే ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అవ్వలేదు. మరి జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ చేయాలంటే మనం దీన్ని ఏం చేద్దాము, రివర్స్ దీనికి కనెక్షన్ ఇద్దాం, రేంజ్. ఇప్పుడు టూకి క్యూ, క్యూ నుంచి బి, టూకి బి అన్నట్టు. ఒక్క నిమిషం, ఏం పిల్లలు ఏమో. రైట్, ఓకే. ఇప్పుడు సర్జెక్షన్ ఏం చూడండి, వన్కి ఇమేజ్ ఏ జీ సర్కిల్ ఎఫ్లో, టూకి ఇమేజ్ బి. సో కోడొమైన్లో ఏబి వచ్చినాయి, రేంజ్లో కూడా ఏబి వచ్చినాయి. ఇది రేంజ్ అన్నట్టే కదా, ఈ ఏబీలు రేంజ్లో కూడా ఉన్నాయి, రేంజ్లో ఏబీలు వచ్చినాయి, కోడొమైన్ రేంజ్ సేమ్ అయినాయి, అంటే జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయింది. ఇప్పుడు చెప్పండి జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయింది, వీళ్ళల్లో ఎవరు సర్జెక్షన్ చూడండి, విడివిడిగా చూడండి. జీ అనే ఫంక్షన్ చూడండి, ఓన్లీ జీ ఫంక్షన్ చూడండి, ఈ రెండింటిని, ఈ సెట్ చూడండి. కోడొమైన్ జీ యొక్క కోడొమైన్ ఎవరు, ఏబి. జీ యొక్క రేంజ్ ఎవరు, ఏబీనే. ఏకి ఇమేజ్ ఉంది, బీకి ఇమేజ్ ఉంది, అంటే జీ సర్జెక్షన్ అయింది. ఎఫ్ సర్జెక్షన్ ఏందో చూడండి, ఎఫ్ యొక్క కోడొమైన్ ఎవరు, పిక్యూఆర్, పిక్యూఆర్. ఎఫ్కి రేంజ్ ఎవరు, పిక్యూనే. చూడండి, వన్ పి ఉంది, టూని క్యూ ఉంది, ఆర్కి ఎవరు లేరు ఇక్కడి నుంచి. సో ఆర్ నుంచి ఇటు పోయింది, అది వేరు విషయం. ఇటు నుంచి ఆర్కి, ఆర్ ఎవరికైనా ఇమేజ్గా ఉందా, లేదు. అంటే కోడొమైన్లో ఉంది కానీ రేంజ్లోకి రాదు ఆర్, అంటే ఎఫ్ సర్జెక్షన్ కాలేదు. అంతే కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంది జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయిందంటే ఖచ్చితంగా జీ సర్జెక్షన్ అయితే మాత్రం కంపల్సరీగా అవ్వాలి. ఎఫ్ సర్జెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదంటే అయినా తప్పలేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ త్రీ తీసుకుందాం, త్రీని ఆర్ కనెక్ట్ చేసాం, త్రీని ఆర్ కనెక్ట్ చేసాం, అప్పుడు మనకి జీ సర్కిల్ ఎఫ్లోకి ఇంకొక ఆర్డర్ పేరు వస్తుంది. ఎవరు వస్తారు, త్రీ నుంచి ఆర్ నుంచి బి వస్తుంది, అంటే త్రీ బి. ఇప్పుడు కూడా జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షనే, కోడొమైన్ ఏబీనే, రేంజ్ ఏబీనే, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షనే. ఇక్కడ జీ సర్జెక్షనే, ఎఫ్ కూడా సర్జెక్షనే, అదే విషయం. సో జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే వీళ్ళిద్దరిలో కంపల్సరీగా జీ అయితే కంపల్సరీగా సర్జెక్షన్ అవ్వాలి, ఎఫ్ ఆప్షనల్. సర్జెక్షన్ కానివి ఉంటాయి, సర్జెక్షన్ అయ్యేవి ఉంటాయి. ఎప్పుడు, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే. అదే ఇంజెక్షన్ అయితే ఎఫ్ మాత్రం ఇంజెక్షన్ అవ్వాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ థియరంలో మనం యూజ్ చేస్తాం, రైట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ చూసి మనం థీరంలోకి వెళ్ళిపోం డైరెక్ట్గా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్, ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ బైజెక్టివ్ లేదా బైజెక్షన్. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ బైజెక్షన్. ఎనీ ఐడెంటిటీ ఫంక్షన్ తీసుకోండి, ఏ ఐడెంటిటీ ఫంక్షన్ అయినా కూడా కంపల్సరీగా ముందది బైజెక్షన్ అవుతుంది. బైజెక్షన్ అంటే ఏంటి, మళ్ళీ ఇంజెక్షన్ సర్జెక్షన్ రెండు కలిపితే బైజెక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ ఏదైనా తీసుకోండి. ఐడెంటిటీ ఫంక్షన్ ఎట్లా తీసుకోవాలి, ఇక్కడ ఏ తీసుకొని ఇక్కడ బి తీసుకుంటారా, నో, ఇక్కడ ఏ తీసుకుంటే ఏం తీసుకోవాలి, ఏ సెట్కి ఆ సెట్కే రిలేషన్ మనం ఇవ్వటాన్నే మనం సేమ్ ఎలిమెంట్స్, ఇప్పుడు 1 2 3 ఉంటే ఇక్కడ కూడా 1 2 3 ఉండాలి. ఎలిమెంట్స్ సేమ్ ఉండగా సరిపోదు. మళ్ళీ రిలేషన్ 1 ఎవరికి ఇమేజ్ ఉండాలి, 1కే. 2కి ఇమేజ్ ఎవరు ఉండాలి, 2కే. 3 ఇమేజ్ ఎవరు ఉండాలి, 3నే ఉండాలి. ఇందులో ఒక ఎలిమెంట్ తక్కువ, ఇందులో ఒక ఎలిమెంట్ ఎక్కువ ఉండవు. ఎట్లుంటాయి, సేమ్ సెట్స్ కదా. ఇక్కడ ఏ అంటే ఏ ఉన్నాయి, ఇక్కడ ఏ అంటే అవే ఉంటాయి. ఇక్కడ ఏలో 1 2 3 ఉండి ఇక్కడ ఏలో 1 2 3 4 ఉంటాయి, ఏంటి ఉండవు కదా. సో ఏ అంటే ఇక్కడ ఏ ఉన్నాయో, ఏ అంటే అదే ఉంటాయి. సేమ్ ఎలిమెంట్కి సేమ్ ఇమేజ్ ఉంటుంది, ఐడెంటిఫై. ఇది బైజెక్షనే కదా, ఇంజెక్షన్ అవుతుంది, ఎవరి ఇమేజ్ వాళ్ళకే ఉంది, సర్జెక్షన్ అవుతుంది, కోడోమైరు రేంజ్ సేమ్ అయినాయి. సో బైజెక్షన్ ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ బైజెక్షన్ ఫంక్షన్, ఈజ్ ఆల్వేస్ ఏ బైజెక్షన్ ఫంక్షన్. మనం తీరం స్టేట్మెంట్ రాసేస్తాను నేను ఎగ్జాక్ట్గా. ఓకే, ఒక చిన్న మిస్టేక్ కూడా మనం స్టేట్మెంట్లో రాయాలి. తీసేస్తున్నా. 5th క్వశ్చన్ స్టేట్మెంట్. తీరంకి వెళ్ళిపోదాం, ఇక తీరంకి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చేయాలి. చాలా సింపుల్ తీరం అండి, అంటే ఆల్రెడీ చేసాం. విచిత్రం ఏంటంటే 5th తీరము ఆల్రెడీ మనం చేసిన తీరమే, 4th తీరమే. థీరం నెంబర్ 5 స్టేట్మెంట్ నేను రాస్తాను. థీరం నెంబర్ 5 స్టేట్మెంట్ ఏంటంటే, లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏ ఫంక్షన్. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏ ఫంక్షన్. మీకు ఇందాక నేను చెప్పాను చూసారా, యాక్చువల్గా పాయింట్స్ చెప్పానా, జీ సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఇంజెక్షన్ అవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే జీ సర్జెక్షన్ అవుతుంది. ఇవి కూడా చిన్న థీరమ్స్, యాక్చువల్గా వాటికి ప్రూఫ్లు ఉన్నాయి. బట్ మనకి ఐపీ సిరీస్లో వాటి అవసరం లేదు, అది మనకి ఎక్కడ అడగరు. బట్ ఆ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అది మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. అందుకనే ఆ చిన్న చిన్న థీరమ్స్ మనం ఒమిట్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ 5 థీరమ్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. బిఏ ఫంక్షన్, దెన్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ దెన్ దెన్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ gmaps b to a. గమనించండి, gmaps b to a అని గమనించండి. ఇది ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అయితే ఇది జీ మ్యాప్స్ నెట్టిచ్చాడు, బి టు సి కాదు, బి టు ఏ. సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ib అండ్ ఎఫ్ సర్కిల్ g ఈక్వల్స్ టు ia. సరే, జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్ టు ఐబి. ఓకే, రివర్స్ రాసిన, జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ ఐబి అండ్ ఇన్ దిస్ కేస్ జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్. ఇది థీరం. ఈ థీరంలో మనం ప్రూవ్ చేసేది ఏంటంటే, ఇక్కడ రెండు ఉన్నాయండి, వీటిని తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి, దీన్ని తీసుకొని ఇవి ప్రూవ్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం థీరం నెంబర్ 4లో చేసామండి. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ అవుతుందని ప్రూవ్ చేసాం చూడండి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు ఐబి అవుతుందని ప్రూవ్ చేసాం చూడండి. మనం ఆల్రెడీ థీరం నెంబర్ 4లో ప్రూవ్ చేసాం.
ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఐఏ అవుతుంది, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఐబి అవుతుంది. అదే ప్రూవ్ చేస్తాం మనం ఇప్పుడు, మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే ప్రూవ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ప్లేస్లో ఏమిచ్చాడు మనకి, జి అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, జి ఇచ్చాడు. కాకపోతే జీని ఎలా ఉన్నాడు, బి టు ఏ, ఏ టు బి ఎఫ్ అయితే బి టు ఏ ఎవరు, దీని ఇన్వర్స్ ఫంక్షనే కదా, దాని ఇన్వర్సే కదా, ఎఫ్ ఇన్వర్సే కదా. అది అంటే ఈ రెండు కేసెస్ ఎగ్జిస్ట్ అయితే, అంటే ఇలా జరిగితే ఏది, జీ అనే ఫంక్షను ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ కనుక ఐఏ అయితే, ఒక ఐడెంటిటీ ఫంక్షన్ అయితే, ఈ రెండు ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ ఒక ఐడెంటిటీ ఫంక్షన్ అయినా, లేకపోతే ఎఫ్కి జీకి కాంపోజిట్ ఫంక్షన్ కూడా ఒక ఐడెంటిటీ ఫంక్షన్ అయినా, జీకి ఎఫ్కి కాంపోజిట్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ అయినా, ఎఫ్ జీల కాంపోజిట్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ అయినా, ఖచ్చితంగా ఏమవుతుంది, జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది అంటాడు. అంటే వీళ్ళ కాంపోజిట్ ఫంక్షన్స్ ఐడెంటిటీ ఫంక్షన్స్ అయితే జీ ఎఫ్ ఇన్వర్స్ అయినట్టే. దీన్ని రివర్స్లో కూడా ప్రూవ్ చేయాలి మనం ఈ థియరంలో. అంటే జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అయితే వీళ్ళ కాంపోజిట్ ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది, వీళ్ళ కాంపోజిట్ ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ చేయాలి మనం ఈ థియరం రెండు చేయాలి. కాంపోజిట్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ అయితే ఇది జరుగుతుంది, ఇది జరిగితే వాళ్ళ కాంపోజిట్ ఫంక్షన్స్ ఐడెంటిటీ ఫంక్షన్స్ అయినట్టే. సో జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని మనం స్టార్ట్ చేద్దాం, తీసుకుందాం, దీన్ని తీసుకుందాం. ఒకవేళ జీ ఎఫ్ ఇన్వర్స్కి ఈక్వల్ అయితే ఇదే జరిగితే ఇది జరుగుతుందా, జీ సర్కిల్ ఎఫ్ ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందా, ఎఫ్ సర్కిల్ జీ ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుందా. రద్దాం, తీసేద్దాం. థీరం స్టేట్మెంట్ కొంచెం పెద్దదైంది, తీసేస్తున్నా, నోట్ డౌన్ చేసుకున్నారు మనకు ప్లేస్ ఇవ్వండి. థీరం నెంబర్ 4ని తీసుకొచ్చి థీరం నెంబర్ 5లో సగం పార్ట్ రాసేస్తాం మనం. ఎప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, ఇది తీసుకుందాం. ప్రూఫ్, లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్, లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్, వీళ్ళిద్దరు ఈక్వలే. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, జీ సర్కిల్ ఎఫ్ ఐఏ అవుతుందని, ఎఫ్ సర్కిల్ జీ ఐబి అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి. ఇది తీసుకుందాం లెట్. థీరం నెంబర్ 4 యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఇదంతా రాసేయండి, నేను రాయను, మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఎందుకంటే జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటండి, ఈ జీ ప్లేస్లో ఎఫ్ ఇన్వర్స్ పెట్టండి అంటే ఏం ప్రూవ్ చేయాలన్నట్టు, మనం ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఐఏ అవుతుందని ప్రూవ్ చేయాలట. మనం ఇక్కడ కూడా జీ ప్లేస్లో ఎఫ్ ఇన్వర్స్ పెట్టండి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అవుతుందని ప్రూవ్ చేయాలట. ఆల్రెడీ 4th థీరం ఇదే కదా మనం చేసింది, ఇది ఐఏ అవుతుందని ఇది ఐబి అవుతుందని ప్రూవ్ చేసాం. వీళ్ళిద్దరు ఈక్వల్ అవ్వటం అంటే ఏంటి, ఇవి రెండింటి డొమైన్స్ సేమ్ అని ప్రూవ్ చేసాం, దీని రేంజ్ దాని రేంజ్ సేమ్ అని ప్రూవ్ చేసాం, అట్లా వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేసేసాం. వీళ్ళిద్దరు ఈక్వల్ అని ఎట్లా ప్రూవ్ చేసాం, దీని డొమైన్ దీని డొమైన్ సేమ్ అని ప్రూవ్ చేసాం, దీని రేంజ్ సేమ్ అని ప్రూవ్ చేసాం, అట్లా వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. సో వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అయినట్టే కదా, ఎఫ్ ఇన్వర్స్ బదులు జీ రాసేయటం, ఎందుకంటే జీ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ అని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు ఈక్వల్ అని మనం అజ్యూమ్ చేసుకొని ఇవి ప్రూవ్ చేసేది. సో ఈ ప్లేస్ అంతా మీరేం చేయాలి, ఇక్కడ నేను వదిలేస్తున్నా ఈ ప్లేస్, 4th థీరం అయిపోయింది. సో 4th థీరం ప్రకారం హెన్స్ 4th థీరం రాసేసాను అనుకోండి, ఈ ప్లేస్ అంతా ఇదంతా 4th థీరం, హెన్స్ జీ సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐఏ అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐబి అయిపోయింది. హాఫ్ పార్ట్ జీ సర్కిల్ జీ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని తీసుకొని ఇవి నేను ప్రూవ్ చేసినట్టే. 4th థీరం అంతా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేస్తాం. ఇప్పుడు దీని ఉల్టా నేను చేస్తాను. ఏంటి ఉల్టా, ఇవి తీసుకొని ఇది అవుతుందని ప్రూవ్ చేస్తాం. ఇది దీని ఏమన్నాం అంటే పార్ట్ 1 అందాం లేదా కేసు వన్ అందాం ఈ భాగాన్ని. ఇప్పుడు కేస్ టూలో ఏం తీసుకుంటున్నాం, గివెన్, ఏది గివెన్, ఇప్పుడు మనకి ఇది గివెన్, జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ గివెను అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు ఐబి గివెను, ఇది గివెను. ఏం ప్రూవ్ చేయాలి, జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి. అచ్చా ఒక మార్క్ వద్దాం, జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయటం ఎట్లా ప్రూవ్ చేస్తాం, మళ్ళీ అదే మాట 5 థీరమ్స్లో మనం వాడిందే. రెండు ఫంక్షన్స్ ఎప్పుడు ఈక్వల్ అయితే వీళ్ళిద్దరి డొమైన్స్ ఏముండాలి, వీళ్ళిద్దరి రేంజెస్ ఏముండాలి, అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అయినట్టే కదా.
ఇప్పుడు ఒక్కసారి థీరం స్టేట్మెంట్ చూడండి. థీరం స్టేట్మెంట్లో ఎక్కడైనా ఎఫ్ బైజెక్షన్ అని ఇచ్చాడా, ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు చూడండి థీరంలో స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ లైన్ లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి బి ఏ ఫంక్షన్ అన్నాడు అంతేనా? ఎస్. లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్, ఈజ్ ఏ ఫంక్షన్, ఈజ్ ఏ బైజెక్షన్ అనలేదు, ఎఫ్ బైజెక్షన్ అనలేదు. మనం మరి ఎఫ్ బైజెక్షన్ అని ఇప్పుడు అవసరం ఉంది, మనకి బైజెక్షన్ ప్రూవ్ చేయడం అవసరం ఉంది. ఎఫ్ బైజెక్షన్ ఎట్లా ప్రూవ్ చేయాలి ఎఫ్ బైజెక్షన్ అని అంటే, ఒక్కసారి చూడండి, జి సర్కిల్ ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఐఏ ఈజ్ ఏ ఇంజెక్షన్. తప్పండి ఇట్లా అంటాను నేను, జి సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఇంజెక్షన్ ఫంక్షన్ అవుతుంది. ఎవరు ఇచ్చారు సార్ మాకు జి సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అవుతుందని? మనకి ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడంటే జి సర్కిల్ ఎఫ్ ఎవరికి ఈక్వల్, ఐడెంటిటీ ఫంక్షన్కి ఈక్వల్ అని ఉంది కదా మనకి, అదే కదా ఇప్పుడు మనం తీసుకుంది. జి సర్కిల్ ఎఫ్ అనేది ఒక ఐడెంటిటీ ఫంక్షన్కి సమానం. ఐడెంటిటీ ఫంక్షన్ కింద ఇంతకుముందు మనం పాయింట్ రాసాం, ఏమని రాసాం ఈ థీరం స్టార్ట్ చేసుకునే ముందు పాయింట్ రాసింది ఏంటంటే ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఏ బైజెక్షన్ అని రాసాం. రిఫర్ చేసుకోండి కావాలంటే మళ్ళీ ఒకసారి, ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఏ బైజెక్షన్. అంటే ఇది ఐడెంటిటీ ఫంక్షనే కదా, అంటే ఇది బైజెక్షనే కదా, మరి బైజెక్షన్ అయితే ఇంజెక్షన్ కాదా? బైజెక్షన్ అంటే అది ఇంజెక్షన్ అవుతుంది, సర్జెక్షన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జి సర్కిల్ ఎఫ్ని నేను ఇంజెక్షన్ అంటే తప్పు అవుతుందా? అవ్వదు. ఎందుకు? జి సర్కిల్ ఎఫ్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్ అని ఇచ్చారు, ఐడెంటిటీ ఫంక్షన్లు అన్నీ బైజెక్షన్లు అవుతాయి, బైజెక్షన్లు అయినాయి అంటే ఇంజెక్షన్లు అవుతాయి. కాబట్టి జి సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయింది. దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఈజ్ ఇంజెక్షన్. ఈ మాట కూడా వాడేసాం మనం, దాన్ని మీకు చెప్పానా మనకి తీరల్లో వాడతామని. జి సర్కిల్ ఎఫ్ ఇంజెక్షన్ అయితే ఎఫ్ ఇంజెక్షన్, ఇందాక మనం రాసిన పాయింట్, ఇది మధ్యలో అంత వదిలేయండి, ఇది వదిలేయండి. జి సర్కిల్ ఎఫ్ ఒక ఇంజెక్షన్ అంటే ఎఫ్ ఇంజెక్షనే, రైట్. ఇది తీసుకుందాం, ఎఫ్ సర్కిల్ జి ఈక్వల్ టు ఐబి, అంటే ఇది ఐడెంటిటీ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్ బైజెక్షన్ అవుతుంది. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ ఇస్ అ బైజెక్షన్, బైజెక్షన్ అయితే సర్జెక్షన్ కూడా కావదా? సర్జెక్షన్ కూడా అవుతుంది. బైజెక్షన్ అంటే ఇంజెక్షన్ అవుతుంది, సర్జెక్షన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ సర్కిల్ జి సర్జెక్షన్ అయినట్టే కదా, ఎఫ్ సర్కిల్ జి అంటే ఇది వీళ్ళిద్దరు ఈక్వల్, ఇది సర్జెక్షన్ అని రాస్తున్నాం, ఐబి సర్జెక్షన్, ఐబి సర్జెక్షన్ అంటే ఎఫ్ సర్కిల్ జి కూడా సర్జెక్షనే కదా, వీళ్ళిద్దరు ఈక్వలే కదా. సో ఎఫ్ సర్కిల్ జి సర్జెక్షన్ అయితే ఎఫ్ ఈజ్ సర్జెక్షన్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, అక్కడ సార్ జి కదా మనం సర్జెక్షన్ అని రాసాం కదా అనుకోకండి, అక్కడ మనం రాసింది ఏంటి, జి సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే. ఆ పాయింట్ ఒక్కసారి రాస్తాను, ఇక్కడ ఒకసారి రాస్తుంది చూడండి. రెండో పాయింట్, జి సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే జి సర్జెక్షన్ అవుతుంది. ఇది మనం ఇందాక రాసిన పాయింట్, యాక్చువల్ పాయింట్. జి సర్కిల్ ఎఫ్ సర్జెక్షన్ అయితే జి సర్జెక్షన్, ఇక్కడ ఉన్న సర్జెక్షన్ అవుతుంది, ఈ ఫంక్షన్ సర్జెక్షన్ అవుతుంది. కానీ ఇప్పుడు సర్జెక్షన్ రాసిన జి సర్కిల్ ఎఫ్ కాదు, ఎఫ్ సర్కిల్ జి సర్జెక్షన్ అయితే ఎఫ్ సర్జెక్షన్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్నది ఎఫ్ కదా ఇప్పుడు. సో అందుకనే ఎఫ్ సర్కిల్ జి సర్జెక్షన్ అయితే ఎఫ్ సర్జెక్షన్. మొత్తానికి ఎఫ్ ఇంజెక్షన్ అయింది, ఎఫ్ సర్జెక్షన్ అయింది. అంటే ఇప్పుడు ఎఫ్ ఏమైంది, ఏమో సరే, ఎఫ్ ఏమవుతుంది, ఇంజెక్షన్ సర్జెక్షన్ అయితే ఎఫ్ కూడా బైజెక్షన్ అవుతుంది. దేర్ఫోర్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఒక బైజెక్షన్ అయినట్టే. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ కూడా బైజెక్షన్ అండి, ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఇది ఎందుకు మళ్ళీ మనం 10-10 సార్లు చెప్పడం, మీకు చిరాకు నాకు చిరాకు, చాలాసార్లు రాసాం మనం, ఇది బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది. అచ్చా అసలు ఏం ప్రూవ్ చేయాలండి మనం ఇంతకీ, వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? ఒకటి, వాళ్ళిద్దరు డొమైన్స్ ఏమని ప్రూవ్ చేయాలి, ఎవరిద్దరిది జీ డొమైన్ ఎఫ్ ఇన్వర్స్ డొమైన్ సేమ్ అని ప్రూవ్ చేయాలి, వాళ్ళిద్దరి రేంజ్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. క్లియర్లీ ఒకటి అయిపోయింది మనకి, క్లియర్లీ జీ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఆన్ సేమ్ డొమైన్ అయిపోయిందా లేదా చెప్పండి, ఇద్దరు డొమైన్ సేమ్ కనపడుతుందా లేదా చెప్పండి. సో ఎఫ్ ఇన్వర్స్ యొక్క డొమైన్ ఎవరు, బి. మనకి జి అనే ఫంక్షన్ ఎట్లా ఇచ్చాడు క్వశ్చన్లో, జి మ్యాప్స్ బి టు ఏ అన్నాడు చూడండి కావాలంటే.
జీ యొక్క డొమైన్ బి అని ఇచ్చాడు, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, థీరంలో ఇచ్చాడు. జీ మ్యాప్స్ బి టు ఏ అన్నాడు. జీ యొక్క డొమైన్ బి, సో జీ డొమైన్ బీనే, ఎఫ్ ఇన్వర్స్ డొమైన్ బీనే, సో ఇద్దరు డొమైన్ సేమ్ అయిపోయింది, అయిపోయింది డొమైన్ సేమ్ అయిపోయింది. రేంజ్, రేంజ్ చదాం, రేంజ్ గురించి చదాం. ఎఫ్ ఒక బైజెక్షన్ అని ప్రూవ్ చేసాం మనం ఆల్రెడీ, ఎఫ్ బైజెక్షన్ ప్రూవ్ చేసాం. ఎఫ్ ఆల్రెడీ సర్జెక్షన్ అయింది, ఎఫ్ సర్జెక్షన్ అయితే తీసేద్దాం. ఇక్కడ రాస్తున్నాండి, ఇది ఆల్రెడీ థీరం నెంబర్ 4. మీరు కూడా ఇట్లా డాష్ డాష్లు పెట్టుకోకండి, అక్కడ థీరం నెంబర్ 4 బాకీ ఉంది. ఏ బి ఇది ఎఫ్ అనే ఫంక్షన్, మళ్ళీ ఇక్కడ ఏ పెడితే ఇది జీ అనే ఫంక్షన్, అంతే కదా, బీ టు ఏ జీ ఫంక్షన్ కదా ఇచ్చింది మనకి. సో ఒక ఎలిమెంట్ ఏ తీసుకుందామండి, ఫర్ ఆల్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంతే కదా. సర్జెక్షన్ అంటే ఇదే కదా, సర్జెక్షన్ కదా, ఆల్రెడీ ఎఫ్ సర్జెక్షన్ కదా. అంటే వీళ్ళలో ఉన్న వాళ్ళందరికీ, వీళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఇమేజ్లే, వీళ్ళు ఉన్న అందరూ ఇమేజ్లే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇమేజ్లే, ఎవరు ఖాళీగా ఉండరు. ఇందులో ఉన్న ఏ అనే ఎలిమెంట్స్ అన్నిటికీ, ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఇమేజ్ అవుతాయి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, దెన్ వి రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. దీని తిప్పి రాస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాద్దాం, దీన్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాద్దాం, అది ఇటు ఇటు దట్ రాద్దాం, తప్పలేదు కదా. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి, దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ పక్కన పెట్టండి. సో ఎఫ్ ఇన్వర్స్ యొక్క రేంజ్ అనమాట, ఇప్పుడు నేను ఇక్కడ రాసింది ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ యొక్క రేంజ్ రాశాను, ఎంత రేంజ్ అంత ఏ, ఎఫ్ ఇన్వర్స్ రేంజ్ వచ్చేసింది నాకు, ఎఫ్ ఇన్వర్స్ రేంజ్ వచ్చేసింది. డొమైన్ సేమ్ అయిపోయినా ఆల్రెడీ మనం రేంజ్ల దగ్గర ఉన్నాం, ఎఫ్ ఇన్వర్స్ రేంజ్ వచ్చింది. జీ రేంజ్ చూద్దాం, జీ యొక్క రేంజ్ ఎట్లా ఫైండ్అవుట్ చేయాలి, జీ యొక్క రేంజ్, జీ రేంజ్, జీ ఆఫ్ బి తీసుకుందాం మనం. జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, జీ యొక్క రేంజ్ రాస్తున్నాను నేను, జీ ఆఫ్ బి ప్లేస్లో నేనేం రాస్తానంటే ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాను, ఓకేనా, బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ, అంతే కదా, బై డెఫినేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్, జీ సర్కిల్ ఎఫ్ ఎవరు మనకి ఈ క్వశ్చన్లో, ఇది ఒక ఐడెంటిటీ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్ దట్ ఈస్ ఐఏ ఆఫ్ ఏ. జీ సర్కిల్ ఎఫ్ బదులు మనం ఐడెంటిటీ ఫంక్షన్ రాస్తాం, ఐడెంటిటీ ఫంక్షన్లో ఏ ఎలిమెంట్కి అదే ఇమేజ్ ఉంటుంది, సో ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఏ అయిపోయింది. సో జీ యొక్క రేంజ్ వచ్చేసింది ఎవరు, ఏ. ఎఫ్ ఇన్వర్స్ రేంజ్ ఆల్రెడీ వచ్చింది ఎవరు, ఏ, అంటే రేంజ్లు సేమ్ అయినాయి. దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి, సో రేంజెస్ కూడా సేమ్ అయినాయి. దేర్ ఫోర్ హెన్స్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ కదా, అయిపోయింది. దిస్ ఈజ్ ద థీరం నెంబర్ 5. కంప్లీట్ అయింది. సో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం, లేట్ చేయకుండా. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి వీడియో పాస్ చేసి క్వశ్చన్ రాస్తాను నేను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈ, దెన్ షో దట్ ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో వచ్చిన మిస్టేక్ ఉంది. ఎఫ్ సర్కిల్ జీ, జీ సర్కిల్ ఎఫ్ ఈ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఈక్వల్ అవ్వవు, కానీ షో దట్ అన్నాడు, ఈక్వల్ చేయాలన్నాడు. యాక్చువల్గా క్వశ్చన్లో కండిషన్ ఇవ్వాలి. సో మీకు ఆ రెండు రకాలుగా చెప్తాను నేను, ఎందుకంటే మనకి కాన్సెప్చువల్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటినీ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, రెండు ఫంక్షన్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అవ్వాలంటే వీళ్ళిద్దరి డొమైన్లు సేమ్ ఉండాలి, వీళ్ళి ఇద్దరి రేంజెస్ సేమ్ ఉండాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా రాద్దాం, ఎవరు ఏమి ఈక్వల్ ఉండాలి. ఎఫ్ సర్కిల్ జీ డొమైన్ షుడ్ బి ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ డొమైన్, అవునా. ఎఫ్ సర్కిల్ జీ డొమైన్, జీ సర్కిల్ ఎఫ్ డొమైన్ సేమ్ ఉండాలి. రెండోది రేంజ్, ఎఫ్ సర్కిల్ జీ రేంజ్ అంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటాం, రేంజ్ని ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం, జీ సర్కిల్ ఎఫ్ రేంజ్, ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, వీటి డొమైన్స్ సేమ్ ఉండాలి, అప్పుడే మనం ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అయితే ఎఫ్ సర్కిల్ జీ యొక్క డొమైన్, జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్,
ఈ డొమైన్స్ని ఒక్కసారి చూడండి. మనం జనరల్గా జీ సర్కిల్ ఎఫ్ ఎలా రాస్తాము ఇగో చూడండి. ఇది నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. జీ సర్కిల్ ఎఫ్ యాక్చువల్గా రాసే పద్ధతి ఏంటంటే, ఇది ఫంక్షన్ ఏబీసీలు అనుకుందాం, వీటిని ఏబీసీలు అనుకుందాం. ఈ ఎఫ్ అంటే ఏ నుంచి బీకి ఫంక్షన్, జీ అంటే బి నుంచి సికి ఫంక్షన్. అప్పుడు ఏ నుంచి సికి మనం రాసే ఫంక్షన్ పేరు జీ సర్కిల్ ఎఫ్, రైట్? జీ సర్కిల్ ఎఫ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఏ ఏ సెట్ నుంచి ఏ సెట్కి ఫంక్షను, ఏ అనే సెట్ నుంచి బి సారీ సి అనే సెట్కి ఫంక్షన్. జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఎవరు, ఏ. జీ సర్కిల్ ఎఫ్ యొక్క కోడొమైన్ ఎవరు, సి. ఇప్పుడు ఇలా అనొచ్చు చూడండి, జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైను ఎఫ్ యొక్క డొమైనే. జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఎవరు, ఎఫ్ డొమైనే. సో జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ అంటే ఇగో, జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ అంటే ఎఫ్ యొక్క డొమైన్ అన్నట్టే కదా. ఓకేనా, సింప్లిఫై చేస్తున్నాను ఇంకా ఈ కండిషన్ ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ బదులు ఎఫ్ డొమైన్ రాద్దాం, రెండు ఒకటే కదా, రైట్? మరి ఎఫ్ సర్కిల్ జీ ఎలా రాస్తారు యాక్చువల్గా? ఎఫ్ సర్కిల్ జీ ఇలా అంటే, ఫస్ట్ జీ అనే ఫంక్షన్ ఉంటుంది, తర్వాత ఎఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. వీటికి పేర్లు రాద్దాం, వేరే పేర్లు రాద్దాం. ఎల్, ఎమ్, ఎన్ అనే సెట్స్ అందాం. ఈ సెట్ ఎల్, ఇది ఎమ్, ఇది ఎన్, రైట్? ఎల్ నుంచి ఎన్కి రాసే ఫంక్షన్ పేరేంటి? ఎఫ్ సర్కిల్ జీ, అంతే కదా. ఎఫ్ సర్కిల్ జీ, ఎఫ్ ముందు వస్తుంది, జీ వెనక వస్తుంది. ఇక్కడ కూడా అంతే, జీ ముందు వస్తుంది, ఎఫ్ వెనక వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ సర్కిల్ జీ యొక్క డొమైన్ ఎవరు, ఎల్. అంటే జీ యొక్క డొమైనే కదా. సో ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ యొక్క డొమైన్ అంటే జీ డొమైన్ కదా, మనం సింప్లిఫై చేయొచ్చు కదా. అంటే వీళ్ళిద్దరి డొమైన్లు ఈక్వల్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరి డొమైన్లు ఈక్వల్ అవ్వటమే. జీ యొక్క డొమైను ఎఫ్ యొక్క డొమైను ఈక్వల్ అవ్వటమే. సో ఎఫ్ డొమైను జీ డొమైన్లు, మనం యాక్చువల్గా డొమైన్స్ కాన్సెప్ట్ని నెక్స్ట్ ఐపీ సిరీస్లో నెక్స్ట్ చేస్తాము. ఈ ఎక్సర్సైజుల తర్వాత మనం డొమైన్స్ రేంజెస్లోకి పోతాం. బట్ నేను ఈ ఫంక్షన్స్ ఐపీ సిరీస్ స్టార్ట్ చేయడానికి అంటే ముందే నేను డొమైన్స్ మీద ఒక వీడియో చేసి ఉంచాను. జేఈ మీద వెళ్దామన్న ఉద్దేశంతో డొమైన్స్, వేవీ కర్వ్ మెథడ్, రెండు వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. యాక్చువల్గా ఆ వీడియోస్ అలా పక్కన ఉంచేశారు, తర్వాత ఐఐటి జేఈ సిరీస్లో ఆ రెండింటిని మళ్ళీ యాడ్, అందులో ఆ సిరీస్లో కలుపుతాను. ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో ఆ రెండు వీడియోలు ఉన్నాయి. డొమైన్ అంటే మీకు అర్థం కావాలంటే మీకు ప్లేలిస్ట్లో ఉంది, ఫంక్షన్స్ ప్లేలిస్ట్లో ఉంది, ఆల్రెడీ చూడండి. డొమైన్ అంటే ఏంటి అని మీకు అర్థం కావాలంటే, సో జీ యొక్క డొమైన్, ఎఫ్ యొక్క డొమైన్. ఇప్పుడు ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. మనకి ఎఫ్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఈ పవర్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఏంటి, లాగ్ ఎక్స్ బేసి. ఇప్పుడు మనకేం కావాలి, జీ యొక్క డొమైన్, ఎఫ్ యొక్క డొమైన్ ఈక్వల్ కావాలి. మరి జీకి డొమైన్ ఏంటి, డొమైన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను మీకు. ఇంకా వివరంగా కావాలంటే నేను ఒక ప్రయోగం చేసి యానిమేషన్ మెథడ్లో చేశాను నేను ఆ వీడియో. డొమైన్స్ కాన్సెప్ట్ని జనరల్గా చేయను, మనం బోర్డు మార్కర్ యూజ్ చేస్తాం, అదొక్కటి ఎందుకు కొంచెం టైం దొరికి యానిమేషన్ చేశాను. మీరు మంచిగా చూడండి, మీకు డీటెయిల్ కాబట్టి సింపుల్గా చెప్తా ఇక్కడ నేను. డొమైన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ బదులు మనం ఏ వాల్యూస్ పెట్టడానికి మనకు పర్మిషన్ ఉంది. ఈ ఫంక్షన్లో లాగ్ ఎక్స్ బేసిలో ఎక్స్ ప్లేస్లో మనం ఏ నెంబర్ అయినా పెట్టచ్చా, ఏ నెంబర్ అయినా ఎక్స్ ప్లేస్లో పెట్టచ్చా, ఎక్స్ ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్ ఏ నెంబర్లకు ఉంది. అదేంటి సార్ ఎక్స్ ప్లేస్లో పెట్టడానికి పర్మిషన్లు కావాలంటే ఎస్ కావాలి. ఉదాహరణ మీకు చెప్తుంది చూడండి, ఇక్కడ ఎక్స్ బదులు జీరో మీరు పెట్టగలరా చెప్పండి. ఎక్స్ బదులు జీరో పెట్టగలరా, పెట్టలేరు. ఎందుకు, జీరో పెడితే లాగర్థమ్ జీరో, లాగ్ జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్. మీరు 10th క్లాస్లో లాగర్థమ్స్ గురించి చదివారు, లాగర్థమ్స్ జీరోకి డిఫైన్డ్ కాదు, లాగరిథమ్స్ నెగటివ్ నెంబర్స్కి డిఫైన్డ్ కాదు. అంటే ఇక్కడ ఏమి రాకూడదు, జీరో రాకూడదు, ఇంకేం రాకూడదు, నెగటివ్ నెంబర్స్ రాకూడదు. అంటే ఇప్పుడు ఎక్స్ బదులు మీరు ఏం పెట్టడానికి ఛాన్స్ ఉంది, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. ఎన్ని పాజిటివ్ నెంబర్, పాజిటివ్ అయితే చాలేది, అది పాయింట్లలో 1.2, 1.3 పాయింట్లలోన, ఫ్రాక్షన్సా, రూట్లా, ఎనీథింగ్, బట్ ఇట్ షుడ్ బి పాజిటివ్. పాజిటివ్ వాల్యూస్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది. సో మనకి పర్మిషన్ ఉన్న ఆ నెంబర్స్ యొక్క సెట్ని డొమైన్ అంటాం. సో ఇక్కడ డొమైన్ ఎవరు, ఇక్కడ డొమైన్గా మనం ఏ నెంబర్స్ని పెట్టగలం, పాజిటివ్ రియల్ నెంబర్స్. ఎన్ని రియల్ నెంబర్, రియల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, ఇక పాయింట్స్, డెసిమల్స్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, రూట్లు కావచ్చు, ఎనీథింగ్, నెగిటివ్ కాకుండా చాలు, 1/3, 2.1, √3, √5, ఎనీథింగ్.
బట్ ఇట్ షుడ్ బి పాజిటివ్. సో డొమైన్గా మనం ఇక్కడ ఏం రాయొచ్చు, పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇలా కూడా రాయొచ్చు మనం. పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ డొమైన్ ఎవరు, పాజిటివ్ రియల్ నెంబర్స్. నెగిటివ్ రియల్ నెంబర్స్ ఎందుకు తీసుకోకూడదు, నెగిటివ్ నెంబర్స్ వస్తే నెగిటివ్ నెంబర్స్కి అక్కడ పర్మిషన్ లేదు అసలు. అసలు అందు ఆ ఫంక్షన్ లోపలికి నెగిటివ్ నెంబర్స్కి ఎంట్రీ లేదు అసలు. ఆ థియేటర్లోకి ఎంట్రీ లేదు, జీరో కూడా ఎంట్రీ లేదు. ఎవరికి ఎంట్రీ ఉందో ఉంది, పాజిటివ్ రియల్ నెంబర్స్కి ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ ఉన్న నెంబర్స్ని డొమైన్ అంటారు, అంతే లేదు సింపుల్. ఎఫ్ డొమైన్ సంగతి అండి. ఈ పవర్ ఏ నెంబర్ అయినా ఇక్కడ పెట్టచ్చా, ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఎంట్రీ ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ ఉంది ఇక్కడ ఎక్స్ ప్లేస్లోకి, ఎవరికి పర్మిషన్ ఉంది ఇక్కడ, ఎవరికైనా పర్మిషన్ ఉందండి. ఎక్స్ బదులు జీరో పెట్టచ్చు, నెగిటివ్ నెంబర్లు పెట్టచ్చు, ఫ్రాక్షన్లు పెట్టచ్చు, ఎనీథింగ్ ఆల్. ఇక్కడ ఎవరికి ఎంట్రీ ఉంది, ఇక్కడ అందరికీ ఎంట్రీ ఉంది. సో ఇక్కడ డొమైన్ ఏంటి, ఇక్కడ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి, ఇక్కడ జీ యొక్క డొమైన్, ఇక్కడ జీ యొక్క డొమైన్, ఇక్కడ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి, ఎవరికి ఎంట్రీ ఉంది, ఆల్ రియల్ నెంబర్స్కి ఎంట్రీ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి, రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్. జీ యొక్క డొమైన్ ఏంటి, ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ డొమైన్ జీ డొమైన్లు సేమ్ ఉన్నాయా, లేవు. అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్ అవ్వలేదు. ఇవి రెండు ఈక్వల్ అయితే మనం చేస్తే ఇవి రెండు ఈక్వల్ అయితే సరే, మనకి దీంతో సంబంధం లేదు, ఒకటి ఫెయిల్ అయింది, ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ఇది సక్సెస్ అయినా కూడా, ఒకవేళ వీళ్ళిద్దరు ఈక్వల్ అయినా కూడా, ఇది ఫెయిల్ అయింది కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఈక్వల్ కారు. షో దట్ అన్నది రాంగ్, అసలు వీళ్ళిద్దరికి ఈక్వల్ కారు. ఎందుకు ఈక్వల్ కాలేదు రెండు ఫంక్షన్స్ అంటే, వాటి డొమైన్స్ సేమ్ కాలేదు కాబట్టి. డొమైన్లు సేమ్ లేకపోతే అసలు ఫంక్షన్స్ ఈక్వలే అవ్వవు. సో ఇక్కడ షో దట్ అని అడగటం అనేది ఒక రాంగ్ స్టేట్మెంట్. అయితే ఈ క్వశ్చన్ మనం చిన్న కరెక్షన్ చేద్దాం. ఏమని ఇవ్వాలంటే, ఇక్కడ రాస్తున్నాం, మీరు కూడా క్వశ్చన్లు యాడ్ చేసుకోండి. ఒకవేళ సార్ మేము క్వశ్చన్ ఏం చేంజ్ చేయం సార్ అంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరూ ఈక్వల్ అవ్వటం అనేది రాంగ్. షో దట్ అంటే వీ కెనాట్ షో దట్ దే ఆర్ నాట్ ఈక్వల్ అని రాసేయండి, క్వశ్చన్ చేంజ్ అయిపోతే. బట్ క్వశ్చన్ చేంజ్ చేయాలంటే ఏం రాయాలంటే, సారీ ఇక్కడ రాయొద్దు, స్టార్టింగ్లో రాద్దాం. స్టార్టింగ్ ఇఫ్ ఇక్కడ గివెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో, క్వశ్చన్ నెంబర్ వన్, ఇఫ్ ఇది ఈ ఒక్క మాట యాడ్ చేసామండి, గివెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో. సో ఎక్స్ అనేది ఒక పాజిటివ్ వాల్యూ, ఈ ఫంక్షన్కైనా ఎక్స్ పాజిటివ్ వాల్యూనే, ఈ ఫంక్షన్కైనా ఎక్స్ పాజిటివ్ వాల్యూనే. అంటే ఇండైరెక్ట్గా నేనే డొమైన్ ఇచ్చేసాను, ఈ ఫంక్షన్లో మీరు పాజిటివ్ వాల్యూసే తీసుకోండి, ఈ ఫంక్షన్లో మీరు పాజిటివ్ వాల్యూసే తీసుకోండి అని నేనే డొమైన్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్లో నేను ఎవరిని తీసుకోమన్నాను, పాజిటివ్ వాల్యూస్, అంటే ఇక్కడ పాజిటివ్ రియల్ నెంబర్సే తీసుకోవాలి మీరు. నేను ఎక్స్ గ్రేటర్ దాన్ జీరోనే అన్నాను కాబట్టి మీరు నెగిటివ్ నెంబర్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. పర్మిషన్ ఉన్నా కూడా, ఇందులోకి అందరికీ పర్మిషన్లు ఉన్నా కూడా, నేను కండిషన్ మెన్షన్ చేశాను కాబట్టి మీరు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. జీరోకి పర్మిషన్ నేను ఇవ్వలేదు, నెగిటివ్ నెంబర్స్కి పర్మిషన్ నేను ఇవ్వలేదు. యాక్చువల్గా వెళ్ళచ్చు వాళ్ళు, యాక్చువల్గా ఉంది వాళ్ళకి పర్మిషన్, బట్ నేను కండిషన్ ఇచ్చిన, నా కండిషన్ ప్రకారం ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. దెన్ ఎఫ్ డొమైన్ జీ డొమైన్ బికేమ్ ఈక్వల్, నౌ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, దే ఆర్ ఆన్ ద సేమ్ డొమైన్. సో క్వశ్చన్ని మీరు ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి, మీ టెక్స్ట్ బుక్స్లో యొక్క మాట యాడ్ చేసుకోండి. ఓకే, ఆ మాట ఇస్తే ఈ ప్రాబ్లం ఎట్లా చేయాలన్నది ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సూపర్ రైట్. సో ఈ మాట ఇచ్చిన లెక్క ప్రకారం కదా. సో సొల్యూషన్, డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ, ఎఫ్ సర్కిల్ జీ యొక్క డొమైన్ ఎవరు, డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ ఇజ్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జీ, అంతే కదా. డొమైన్ ఆఫ్ జీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు, పాజిటివ్ రియల్ నెంబర్స్. డొమైన్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ జీ అన్న, డొమైన్ ఆఫ్ జీ అన్న ఒకటే, అది ఎవరు, పాజిటివ్ రియల్ నెంబర్స్ గివెన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మీకు ఎట్లా తెలుసు, గివెన్, నేను ఇచ్చాను కాబట్టి. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ ఎఫ్, దట్ ఈజ్ ఆల్సో ఆర్ ప్లస్, ఇది కూడా గివెన్. లేకపోతే అండర్స్టూడ్, ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూస్కి పర్మిషన్ ఉంది కాబట్టి అది అండర్స్టూడ్. దేర్ ఫోర్ ఎఫ్ సర్కిల్ జీ కామా జీ సర్కిల్ ఎఫ్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్, డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్, డొమైన్లు సేమ్ అయినాయి వాళ్ళిద్దరివి. ఓకేనా, రైట్. మనం ఒక పార్ట్ పూర్తి చేసాం.
ఇక ఏం ప్రూవ్ చేయాలి, డొమైన్లు సేమ్ అయిపోయిన తర్వాత రేంజెస్ సేమ్ అని ప్రూవ్ చేయాలి. రేంజెస్ అంటే ఏంటి, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లు ఈక్వల్ మనం ప్రూవ్ చేద్దాం. రైట్, టేక్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్, అయితే ఎల్హెచ్ఎస్ అందాం. ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క బై డెఫినేషన్ దీన్ని మనం ఎలా రాస్తాం, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కమన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయడం నేర్చుకోండి. ఎఫ్ ఆఫ్ వాట్ ఈస్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఇస్ లాగ్ ఎక్స్ బేసి. ఓకేనా, జీ ఆఫ్ ఎక్స్ బదులు దాని ఫంక్షన్ రాసేది. రైట్, ఎఫ్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేసి అంటే ఏంటి, ఈ పవర్ లాగ్ ఎక్స్ బేసి. ఇది ఎట్లా వచ్చింది సార్ అంటారా, నేను చెప్తాను. ఇది ఇక చాలామందికి ఇది సింపుల్ స్టెప్, చాలామందికి అర్థమైంది, 99% అర్థమైంది. బట్ అర్థం కానీ ఎవరికైనా ఉన్నా కూడా ఒక్కసారి నేను చెప్తాను, కొంచెం ఓపిక చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ పవర్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ టూ అంటే మీరు ఏం పెడతారు, ఎక్స్ ఉన్న దగ్గర టూ పెడతారు, అంటే ఈ పవర్ టూ రాస్తాం. ఎక్స్ ఉన్న దగ్గర నేను ఎక్స్ బదులు ఏ ప్లేస్ ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాను, టూ ఇచ్చాను. ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో టూ రాయాలి, సింపుల్. అదే పని చేశాను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో, నేను ఏమి ఇచ్చాను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో, లాగ్ ఎక్స్ బేసీ అన్నాం. ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది, లాగ్ ఎక్స్ బేసీ ఉంది. సో ఇదే టర్మ్ ఇక్కడ ఉండాలి కదా, సో ఈ పవర్ కూడా లాగ్ ఎక్స్ బేసీ ఉండాలి. అదే నేను ఇక్కడ రాసింది. ఓకేనా, బై లాగరిథమ్స్ డెఫినేషన్ ఈ ఈ సేమ్ ఉంటే దీని ఆన్సర్ ఏంటి, ఎక్స్. లాగరిథమ్స్ రూల్స్ మీరు చదివి ఉంటారు కదా 10th క్లాస్లో, ఈ పవర్ లాగ్ ఎక్స్ బేసీ ఈజ్ ఆల్వేస్ ఎక్స్. రైట్, సో ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అయిపోయింది, రేంజ్ అయిపోయింది, ఎల్హెచ్ఎస్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ఏహెచ్ఎస్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్హెచ్ఎస్, దీని బై డెఫినేషన్ ఏం రాద్దాం, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. జీ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే జీలో ఎక్స్ ఉండాల్సిన దగ్గర ఈ పవర్ ఎక్స్ ఉంది, అంతే కదా, జీలో ఎక్స్ ఉండాల్సిన దగ్గర ఈ పవర్ ఎక్స్ ఉంది. సో ఇటువైపు కూడా ఎక్స్ ఉండాల్సిన దగ్గర లాగ్ ఈ పవర్ ఎక్స్ బేసి, ఇక్కడ కూడా ఎక్స్ ఉండాల్సిన దగ్గర మనం ఈ పవర్ ఎక్స్ రాసేవంతి. సో లాగరిథమ్స్లో మీకు తెలుసు ఎక్స్పోనెంట్ ముందుకు వస్తుంది, ఎక్స్ ఇంటూ లాగ్ ఈ బేసి, లాగ్ ఈ బేసి వాల్యూ 1, లాగ్ ఏ బేసి ఏ నాట్ ఈక్వల్ టు 1 and 0 ఫర్ ఆల్ ఏ గ్రేటర్ దాన్ 1. మనం ఆల్రెడీ రూల్స్ 10th క్లాస్ లాగ్ ఈ బేసి 1 ఏ ఎందుకంత సోదంత ఎక్స్ అంతే, లాగ్ ఈ బేసి 1 ఎక్స్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇంటూ దిస్ ఇస్ 1 ఎక్స్. చూడండి, ఎల్ఏహెచ్ఎస్ ఆన్సర్ ఎక్స్ వచ్చింది, ఆర్ఏహెచ్ఎస్ ఆన్సర్ ఎక్స్ వచ్చింది, ఎక్స్ వచ్చింది. దేర్ ఫోర్ వాట్ కెన్ వీ కంక్లూడ్, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కంక్లూడ్ అయ్యాము. సో దే హ్యావ్ దే ఆర్ డిఫైన్డ్ ఆన్ ద సేమ్ డొమైన్, దేర్ రేంజెస్ ఆర్ సేమ్, దేర్ ఫోర్ వాట్ వీ డూ కంక్లూడ్ దాట్ ఎఫ్ సర్కిల్ జీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఫంక్షన్. అయిపోయింది, ఒక పార్ట్ అయిపోయింది, ఇది షో దట్ ఇది అయిపోయింది. ఇవి ఫైండ్ అవుట్ చేయాలి కదా చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్లు ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఓకేనా, వీడియో పాజ్ చేసుకొని కాపీ చేసుకోండి. మీరు కాపీ కొట్టేలోపు నేను ఎరేజ్ చేసి నెక్స్ట్ పార్ట్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్లు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ మీకు ఒక విషయం చెప్తాను నేను, ఒక్క విషయం. జీ సర్కిల్ ఎఫ్ అనే ఒక ఫంక్షను, ఎఫ్ సర్కిల్ జీ అనే ఒక ఫంక్షను వీళ్ళిద్దరూ జనరల్గా ఈక్వల్ కారు. ఇన్ జనరల్గా వీళ్ళిద్దరూ ఈక్వల్ అవ్వరు, వాళ్ళిద్దరూ ఈక్వల్ అవ్వరు జనరల్గా. దే ఆర్ డిఫరెంట్, జీ సర్కిల్ ఎఫ్ అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఆర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఈ ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్స్లో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఒబే అవ్వదు. ఒక పర్టిక్యులర్ కేసులో మాత్రం వాళ్ళు ఈక్వల్ అవుతారు, ఒకే ఒక సందర్భంలో ఈక్వల్ అవుతారు. ఎప్పుడు ఈక్వల్ అవుతారంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు జీ అయినప్పుడు ఈక్వల్ అవుతారు. రెండు సందర్భాలు, ఒక సందర్భంగా సారీ రెండు సందర్భాలు ఈక్వల్ అవుతారు. ఎఫ్ ఈక్వల్ టు జీ అయినప్పుడు అవుతారు, లేదంటే లేదంటే ఇది ఒక సందర్భం, లేదంటే ఎఫ్ యొక్క ఇన్వర్స్ జీఐ, జీ యొక్క ఇన్వర్స్ ఎఫ్ అయినప్పుడు అవుతారు. ఎఫ్ యొక్క ఇన్వర్స్ జీ, జీ యొక్క ఇన్వర్స్ ఎఫ్ అయినప్పుడు
కూడా ఈక్వల్ అవుతారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్స్లో ఎఫ్ జీలు ఈక్వల్ అయినాయా? కాలేదు. అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు. వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారంటే ఇదన్న కావాలి, ఇదన్న కావాలి. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. ఇది జరిగిందంటే ఖచ్చితంగా ఇదన్నా జరిగి ఉండాలి, ఇదన్నా జరిగి ఉండాలి. ఇది జరగట్లేదు. ఎఫ్ అనే ఫంక్షన్, జి అనే ఫంక్షన్ రెండు సేమ్ ఫంక్షన్స్ కాదు. అంటే ఈక్వల్ కాదు అంటే ఖచ్చితంగా ఇది జరిగి ఉండాలి. వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యంటే ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎవరవుతారు? నథింగ్ బట్ జి. సో ఎఫ్ ఇన్వర్స్ అంటే గుర్తుపెట్టింది, ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమని ఫంక్షన్ రూపంలో రాస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్అవుట్ చేయమన్నాడు మనల్ని. ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయమంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్అవుట్ చేయమంటాయి ఫంక్షన్ని. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ జి ఆఫ్ ఎక్స్, అంటే నథింగ్ బట్ లాగ్ ఎక్స్ బేసి. సింపుల్, వెరీ సింపుల్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ జి ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్అవుట్ చేయాలి? జి ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయాలి. సో జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ ఈ పవర్ ఎక్స్. వెరీ సింపుల్, ఓకేనా? సో ఎఫ్ ఇన్వర్స్ అయిపోయింది ఫైండ్అవుట్ చేసావు లాగ్ ఎక్స్ బేసి, జి ఇన్వర్స్ అయిపోయింది ఫైండ్అవుట్ చేసిన ఈ పవర్ ఎక్స్. ఇట్లొద్దు, ఇది మీకు షార్ట్కట్లో చెప్పాను. డైరెక్ట్గా రాసేచ్చు. ఎందుకు? వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు కాబట్టి ఇది డైరెక్ట్ రాసాం. ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్లని మనం డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేసాం. ఎఫ్ ఇన్వర్స్ అంటే జీని రాయటం, జి ఇన్వర్స్ అంటే ఎఫ్ని రాయటం. ఎందుకు రాసాం డైరెక్ట్గా? వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు కాబట్టి. వీళ్ళిద్దరు ఈక్వల్ కాకపోతే మరి ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్లు ఎట్లా ఫైండ్అవుట్ చేస్తారు? దానికి ఒక మెథడ్ ఉంది, అది జనరల్ మెథడ్. అదే డైరెక్ట్ చెప్తున్నాను, ఇది తీసేస్తున్నాను. ఎఫ్ ఇన్వర్స్ జి ఇన్వర్స్ని జనరల్గా ఫైండ్అవుట్ చేయడం చూద్దాం. అది మీకు ఆ మెథడ్ రావాలి, మీకు దాని మీద నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మన బోర్డ్ ఎగ్జామ్స్లో ఆ మోడల్స్ అడుగుతాడు కూడా. సో ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేద్దాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అనుకోవాలండి. ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్అవుట్ చేయాలంటే, లేదా జీ ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ స్టెప్ రాయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై, దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అయిపోయింది. ఇది మీకు ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై రాయటం మన ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా వచ్చింది. ఇక్కడే రాస్తాను, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. రైట్, ఈ స్టెప్ని కంటిన్యూ చేద్దాం. సో ఇది పక్కన పెట్టండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. అది ఇది పక్కన పెట్టండి, దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు? ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రాశాను. ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై. అక్కడ నుంచి మనకి ఎక్స్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ చేయండి, ఈ నటు పంపించండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ వై బేస్ ఈ. లాగరిథం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథం, 10th క్లాస్ బేసిక్స్ ఇవన్నీ అన్నీ మళ్ళీ చెప్పుకుని పోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. సో రైట్ అయితే నేర్చుకోండి. ఎక్స్ ఇక్కడ ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడ ఉన్న బేస్ ఈ ఇక్కడికి పోయి బేస్ అవుతుంది, లాగ్ వై టు ద బేస్ ఈ. సో ఎక్స్ వచ్చేసింది. ఎక్స్ అంటే ఎవరు? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు లాగ్ వై బేసీ. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాయాలంటే, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కావాలంటే మీకు ఎక్స్లలో రాయాలంటే లాగ్ ఎక్స్ బేసీ అని రాయచ్చు. సో దిస్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్, దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్. ఇందాక నేను డైరెక్ట్ చెప్పాను. ఎందుకు డైరెక్ట్ చెప్పాము? ఎందుకంటే ఇవి ఈక్వల్ అయినాయి కాబట్టి. ఇప్పుడు నేను చేసిన మెథడ్లో వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారన్నమాట ఎక్కడ తీసుకోలేదు నేను. వీళ్ళిద్దరు ఈక్వల్ అయ్యారు కాబట్టి ఇది చేయలేదు నేను. ఈ మెథడ్ మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయొచ్చు. ఎవరికైనా ఇన్వర్సులు కనుక్కోవాలంటే ఈ మెథడ్, దీంతో సంబంధం లేకుండా చెప్పాను. ఓకేనా? ప్రాక్టీస్ కోసం మళ్ళీ ఒకసారి జీ ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయడం చూడండి. సేమ్ ప్రాసెస్ చెప్తున్నాను, జీ ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయడం. ఫస్ట్ మనం ఏం చేయాలి? లెట్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అనుకోవాలి. ఎవరి ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయాలన్నా కూడా, ఎఫ్కి ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయాలన్నా, జీకి ఇన్వర్స్ ఫైండ్అవుట్ చేయాలన్నా, లెట్ అస్ అస్యూమ్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై. దిస్ ఇంప్లైస్ వాట్ కెన్ యూ రైట్? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఆఫ్ వై. ఈ స్టెప్ కంటిన్యూ చేద్దాం. జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ బేస్ ఈ రాద్దాం, ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ స్టెప్లో మనకి ఎక్స్ కావాలి, ఇక్కడ ఎక్స్ ఉంచండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ అడిపోతుంది, ఈ పవర్ వై. ఇదేమో ఎక్స్పోనెన్షియల్ టు లాగరిథం ఫామ్, ఇదేమో లాగరిథం టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్, అంతే ఏం లేదు. సో వచ్చేసింది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై వచ్చేసింది. వాట్ ఈజ్ ఎక్స్ అకార్డింగ్ టు దిస్ రైట్ సైడ్ పార్ట్? జీ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ వై.
or in terms of x if you want g inverse of x is equal to e power x. ఇదే అసలు యాక్చువల్గా మనం డైరెక్ట్ ఇన్ ద స్టెప్ రాసాం. g ఇన్వర్స్ ఆఫ్ x ఏమొచ్చింది? f వచ్చింది. f ఇన్వర్స్ ఆఫ్ x ఏమొచ్చింది? g వచ్చింది. ఇది ఈ ప్రాసెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం పాస్ చేసి కాపీ చేసుకుని నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ రాస్తాను నేను. ఓకే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం మనం. చాలా సింపుల్ క్వశ్చన్, కొంచెం క్యాలిక్యులేషన్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. మనకి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ ఆఫ్ వై ఉంది, జీ ఆఫ్ వై ఉంది. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ చేయాలి. మీరు గుర్తుపెట్టారా? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై అని ప్రూవ్ చేయటము అంటే అర్థం ఏంటి? ఎఫ్ సర్కిల్ జీ ఒక ఐడెంటిటీ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. మర్చిపోయారు మీరు, ఐడెంటిటీ ఫంక్షన్ అంతే కదా. ఐ ఐడెంటిటీ ఫంక్షన్లో ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఐ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వై అవుతుంది. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే అదే. ఐ ఆఫ్ 10 ఎంత? 10. ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ 100 ఎంత? 100. ఏ నెంబర్కి అదే ఇమేజ్, ఏ నెంబర్కి అదే ఇమేజ్, ఏ నెంబర్కి అదే ఇమేజ్, ఏ నెంబర్కి అదే ఇమేజ్ ఉంటే అది ఐడెంటిటీ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఒక రకంగా ఐడెంటిటీ ఫంక్షన్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఒక రకంగా ఏంటి? అదే ప్రూవ్ చేయమన్నాడు. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై ఈక్వల్ టు వై. ఓకే, ప్రూవ్ చేద్దాం. కన్సిడర్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై. ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ పోతాం చాలా జాగ్రత్తగా. బై డెఫినేషన్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వైని ఏమని రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై, జీ ఆఫ్ వై ప్లేస్లో జీ ఆఫ్ వై ఫంక్షన్ని రాస్తున్నాను. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు, ఏం కష్టం లేదు. ఏగా అసలీ కష్టం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సేమ్ ఎఫ్ ఎఫ్ అలానే రాశాను, ఇక్కడ జీ ఆఫ్ వై ఉండాలి. దాని ప్లేస్లో ఎవరు వచ్చారో అర్థమైంది కదా, జీ ఆఫ్ వై ఫంక్షన్ వచ్చింది. అచ్చా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం టర్మ్ని ఇప్పుడు మనం ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు అర్థం. ఈ టర్మ్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఎఫ్ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏం రాస్తారు? వై దగ్గర 2 ఇచ్చాను నేను, అంటే అర్థం ఏంటి? ఇక ఇక్కడ 2 పెడతారు, ఇక్కడ 2 పెడతారు, ఇక్కడ 2 పెడతారు, 2 పవర్ 2 అవుతుంది. వై ప్లేస్లో ఇక్కడ ఏముంటే ఇక్కడ అదే పెట్టాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వై ప్లేస్లో నేను ఏం పెట్టమని ఇచ్చాను? ఎఫ్ ఆఫ్ వై, ఇది ఇది ఎఫ్ ఆఫ్ ఇదంతా. నా చేయి కింద ఏదో ఉందండి, ఇది ఇదంతా ఒక టర్మ్. సో ఈ టర్మ్ తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ వై దగ్గర పెట్టాలి, ఇక్కడ వై దగ్గర పెట్టాలి. ఎవరిని? ఈ మొత్తం టర్మ్ని పెట్టాలి. అర్థమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఇదంతా 2 అనుకోండి, ఇదంతా కలిపి నేను ఒక నెంబర్ 2 అంటున్నాను. ఇది 2 అంటే ఇక్కడ 2 పెడతారు, ఇక్కడ 2 పెడతారు కదా. అలాగనే ఇక్కడ ఏది ఉందో అది ఇక్కడ వై ప్లేస్లో పెట్టాలి, ఇక్కడ వై ప్లేస్లో పెట్టాలి. ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రైట్? చేద్దాం. సో ఎఫ్లో ఇక్కడ పైన వై ఉంది, వై ప్లేస్లో ఇదంతా రాయాలంటే వై బై అండర్ రూట్ 1 ప్లస్ y² రాసి బై వై రాశాను అన్నమాట. నేను వై బదులు ఇక్కడ నేనే ఉందో అది రాశాను. బై అండర్ రూట్ 1 - y² వై స్క్వేర్ అంటే ఇది మొత్తం రాసి స్క్వేర్ అంటే వై బై అండర్ రూట్ 1 + y² 2. కొంచెం గంభీరంగా కనిపిస్తుంది కానీ చాలా సులువైన ప్రాబ్లం, సింప్లిఫై చేయడంలోనే ఉందంత. కానీ ఒక్క విషయం అండి, సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు జాగ్రత్త. జీ ఆఫ్ వై అంటే జీ ఆఫ్ వై ఫంక్షన్ రాసాను నీట్గా. సో ఈ టర్మ్ను మళ్ళీ ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? అక్కడ వై కనపడితే అక్కడ పెట్టాలి. ఇక్కడ వై కనపడితే పెట్టాను, ఇక్కడ వై కనపడితే పెట్టాను. ఇక దీని సంగతి చూద్దాం. వై బై అండర్ రూట్ 1 + y² బై అండర్ రూట్ 1 - దీన్ని స్క్వేర్ చేద్దామా? వైని స్క్వేర్ చేస్తే y² బై రూట్ 1 + y² స్క్వేర్ చేస్తే స్క్వేరు రూట్ క్యాన్సిల్, ఇక్కడ 1 + y² వస్తుంది. ఓకేగా, ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అవుతుంది. వై బై అండర్ రూట్ 1 + y² బై ఎల్సిఎం చేద్దాం. 1 + y² 1 + y² రూట్లో రాద్దాం. 1 + y² 1 + y² ఇక్కడ -y² బై మొత్తానికి డినామినేటర్ 1 + y² ఎల్సిఎం చేశాను. 1 + y² 1 + y² -y² -y² +y² మరగా ఇక్కడ వస్తున్నా. దట్ ఈక్వల్స్ టు వై బై అండర్ రూట్ 1 + y² బై అండర్ రూట్ పైన మిగిలింది 1 - 1 + y² వై బై అండర్ రూట్ 1 + y²
by 1 by under root 1 plus y square. అంతే కదా 1 కి రూట్ అవసరం లేదు కదా 1 కి రూట్ 1 సో 1 plus y square 1 plus y square under root cancel that equals to y వచ్చిందా f circle g of y is equal to y hence proof okay next problem కి వెళ్ళిపోదాం మనం ఓకే థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ లో మళ్ళీ ఒక ఫోర్ సబ్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు ఎఫ్ జి అనే ఫంక్షన్స్ యాక్చువల్గా ఫంక్షన్స్ ఇవి ఇంత మనకు పెద్ద ఇక్కడ ఏం పర్టికులర్ దాంతో పని లేదు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఇవి ఓకేనా ఒక్కసారి క్లియర్గా రాద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x² + 3 జి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x - 2 సో ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం ఇందా చేసినట్టే ఎఫ్ సర్కిల్ జి ఫైండ్ అవుట్ చేయడం జి సర్కిల్ ఎఫ్ ఒక్కొక్కటి ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నా ఫస్ట్ది ఎఫ్ సర్కిల్ జి ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ ఎక్స్ సో బై డెఫినేషన్ ఎఫ్ సర్కిల్ జి ఆఫ్ ఎక్స్ నేను రాయొచ్చు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్లో జి ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రాద్దాం 3x - 2 ఇప్పుడేం చేయాలి 3x - 2ని ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎఫ్ ఆఫ్ 3x - 2 ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ 3x - 2 అంటే ఎక్స్ ప్లేస్లో 3x - 2 ఉంది సో ఇక్కడ కూడా మనం ఎక్స్ ప్లేస్లో ఈ ఒక్క చిన్న ఎక్స్ ప్లేస్లో ఈ 3x - 2 మొత్తం అక్కడ పెట్టాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2x² ఎక్స్ స్క్వేర్ అంటే మనం రాయాల్సింది ఏంటి 3x - 2² + 3 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ దీని a - b² ఎక్స్పాండ్ చేయండి a - b² ఫార్ములా గుర్తుంది కదా 9x² a² - 2ab 2 2s are 4 3s are 12x + 4 + 3 సో 2 9s are 18x² - 2 12s are 24x + 2 4s are 8 + 3 సో 18x² - 24x + 11 11 ఇక్కడ నేను చిన్న చిన్న మల్టిప్లికేషన్ నాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాగా స్పీడ్లో ఓవర్లుక్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఎర్రర్స్ చేస్తుంటే అప్పుడప్పుడు జరుగుతుంటే కొంచెం నన్ను కనిపెట్టుకొని ఉండండి అన్యదా భావించకండి నాకున్న ఒక డిఫెక్ట్ అది వచ్చిన డిఫెక్ట్ మ్యాథమెటిక్స్లో ఒక చిన్న డిఫెక్ట్ ఓ స్పీడ్లో చేసిపోతుంటా మైండ్లో ఒక నెంబర్ అనుకుంటా కానీ బోర్డు మీద రాసేటప్పుడు అనుకుంటా చాలామంది స్టూడెంట్స్ కూడా ఇది ఉంటుంది కాబట్టి నేను రెక్టిఫై చేసుకోలేదు కాబట్టి మీకు నేను ఆ సలహా ఇవ్వను జాగ్రత్త పడండి మ్యాథమెటిక్స్లో మనకు అదే ఇంపార్టెంట్ ఏ చిన్న స్టెప్లో ఎర్రర్ చేసినా కిందదంతా కొట్టకపోతుంది బట్ ఈ మధ్య కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నానులే కానీ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ ప్రకారం జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను రాస్తాను జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాను సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రాయండి ఏం రాస్తాం 2x² + 3 అంతే కదా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అసలు మంచి చూడండి జాగ్రత్తగా ఇప్పుడు జీ ఆఫ్ 2x² + 3 అంటే ఏంటి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది జీ ఆఫ్ ఎక్స్ 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 అంటే ఇగో ఇది ఎక్స్ ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ లేదు జీ ఆఫ్ 2x² + 3 ఉంది అంటే ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇది ఉంది అంటే ఇక్కడ రాసేటప్పుడు రైట్ సైడ్ రాసేటప్పుడు కూడా మనం 3x - 2 రాసేటప్పుడు ఈ ఎక్స్ రాయకూడదు ఈ టర్మ్ రాయాలి సో 3 ఇంటూ 2x² + 3 రాశాను 3x రాశాను 3x ఎక్స్ ప్లస్ ఇది వచ్చింది కాబట్టి -2 సింప్లిఫై చేయండి 3 2s are 6x² + 3 3s are 9 -2 3 3s are 9 ఓకే 6x² + 7 రైట్ ఇది జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ థర్డ్ క్వశ్చన్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే బై డెఫినేషన్ ఏం రాస్తాం ఎఫ్ ఆఫ్ 0 సో ఎఫ్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటి ఎఫ్లో ఎక్స్ దగ్గర 0 పెట్టమని అర్థం అంతే కదా ఎఫ్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటి ఇక సింపుల్గా ఇక్కడ రాద్దాం ఎఫ్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటండి ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ 0 పెట్టాలి అంటే ఇది 0 అయిపోతుంది 0² 0 0 ఇంటూ 2 0 0 + 3 3 అవుతుంది సో టోటల్గా ఇక్కడ 0 పెడితే ఏమొస్తుంది మనం 3 వస్తుంది ఎఫ్ ఆఫ్ 0 అంటే 3 వస్తుంది 0 అనుకోండి ఇక్కడ 0 పెట్టుకోండి ఎఫ్ ఆఫ్ 0 అంటే 0² 0 0 + 3 3 నెక్స్ట్
మళ్ళీ ఎఫ్ ఆఫ్ త్రీ, దీంట్లో జీతో సంబంధం లేదు, ఎఫ్ సర్కిల్ ఎఫ్ఏ కాదు, మనం ఎడి తిరిగి ఎఫ్లోనే చేస్తున్నాం అందుకనే. మళ్ళీ ఎఫ్ ఆఫ్ త్రీ వచ్చింది అంటే ఇప్పుడు ఎఫ్లో త్రీ పెట్టండి. సో త్రీ ఇది రాత టూ ఇంటూ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ, ఎక్స్ స్క్వేర్ ఉన్న దగ్గర త్రీ స్క్వేర్ వచ్చింది. టూ త్రీ దగ్గర సిక్స్ చేయకండి పొరపాటును కూడా, త్రీ స్క్వేర్ నైన్ ప్లస్ త్రీ, టూ నైన్ దగ్గర ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్, ఇది ఫస్ట్ స్క్వేర్ చేయాలి నైన్ రైట్ అయిపోయింది. ఫోర్త్ జి సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ త్రీ కాంపోజిట్ ఫంక్షన్, ఇది కూడా త్రీ ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ జి సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్. సో దీన్ని మనం సేమ్ ఇవి చేసినట్టు చేయొచ్చు. ఇక్కడ మూడు నైన్ సార్ ఇదేంటి కొత్తగా ఉంది అనుకోకండి, యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని సర్కిల్ ఎన్ని సర్కిల్స్ ఉన్నా ఎంత కాంపోజిట్ ఫంక్షన్ అయినా మనం ఒకటే పద్ధతిలో చేయొచ్చు. బై డెఫినేషన్ ఫస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్ రాయండి, జి ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ త్రీ కదా. బై డెఫినేషన్ ఇదంతా ఒక ఫంక్షన్, బయట ఉన్నది ఒక ఫంక్షన్ అనుకుందాం మనం. ఇక్కడ రెండే ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుంది, జీ అనేది ఒక ఫంక్షన్, ఎఫ్ సర్కిల్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. అంటే ఈ మధ్యలో సర్కిల్కి మనం ఏం రాయాలి, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ త్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ మళ్ళీ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ త్రీ. బై డెఫినేషన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ త్రీ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ త్రీ. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ త్రీ అంటే ఎఫ్ ఆఫ్ త్రీ, దట్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఈఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ త్రీ. మనం ఆల్రెడీ చేసినట్టున్నాం కదా ఎఫ్ ఆఫ్ త్రీ ఇక్కడ వచ్చింది, లేదు ఇక్కడ మనం చేయలేదు అనుకో వేరే నెంబర్ అనుకోండి చేయండి. ఎఫ్ ఆఫ్ త్రీ అంటే ఏంటి, ఎఫ్లో త్రీ సబ్స్టిట్యూట్ చేయటం, ఎఫ్లో త్రీని సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ ఆఫ్ త్రీ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఫోర్ అంటే ఫోర్ని సబ్స్టిట్యూట్ చేయండి ఎఫ్ ఆఫ్ ఫోర్ వస్తుంది. సో ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ త్రీ నేను ఇక్కడ చేశాను కాబట్టి మళ్ళీ చేసే పని లేకుండా డైరెక్ట్గా ట్వంటీ వన్ రాస్తున్నాను. ఒకవేళ ఇది వేరే నెంబర్ అయ్యి ఉంటే మనం చేసేస్తాం ఆ నెంబర్ని. సో డైరెక్ట్గా ట్వంటీ వన్ రాశాను, ఎవరు బదులు రాశాను, ఎఫ్ ఆఫ్ త్రీ బదులు రాశాను ట్వంటీ వన్, దట్ ఈక్వల్స్ టు ఇప్పుడు ట్వంటీ వన్ ఎందులో ఉంది, ఎఫ్ ఆఫ్ ట్వంటీ వన్. దీని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ట్వంటీ వన్ అర్థం ఏంటి, ఇప్పుడు ట్వంటీ వన్ పెట్టాలి ఎక్స్ దగ్గర, ఎఫ్ ఆఫ్ ట్వంటీ వన్ అంటే ఎక్స్ దగ్గర ట్వంటీ వన్ పెట్టాలి. ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ఫోర్ ఫార్టీ వన్, ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ఫోర్ ఫార్టీ వన్, ఫోర్ ఫార్టీ వన్ ఇంటూ టూ ఎయిట్ ఎయిటీ టూ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిటీ ఫైవ్. ఇది మీరు చేయండి, నేను ఏదో డైరెక్ట్గా చేస్తున్నాను, మీరు ఒకసారి సింప్లిఫై చేసుకోండి. ట్వంటీ వన్ పెట్టండి, టూ ఇంటూ ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ చేయండి. నేనేమైనా తప్పు చేస్తే మీరు నా ఆన్సర్ రాంగ్ అయితే రైట్ ఆన్సర్ చేసుకొని మీరు చేయండి. ఒకవేళ నేను చెప్పాను కిందాక ఓవర్లుక్లో అని ఎడిషన్ మల్టిప్లికేషన్ తప్పు చేసుంటే, ఎయిట్ ఎయిటీ ఫైవ్ టూ ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ఫోర్ ఫార్టీ వన్ ఇంటూ టూ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఎయిటీ టూ ప్లస్ త్రీ కరెక్టే చేశాను. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది, జీ ఆఫ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్. బాపరే పెద్ద ఫంక్షన్ అయిపోయింది. జీ ఆఫ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు నువ్వు ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, జీలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే జీ అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. జీ ఆఫ్ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ మైనస్ టీ టూ. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఇప్పుడు ఎంత పెట్టాలి, ఎయిట్ ఎయిటీ ఫైవ్. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎయిట్ ఎయిటీ ఫైవ్ పెట్టండి, త్రీ ఇంటూ ఎయిట్ ఎయిటీ ఫైవ్ మైనస్ టూ మల్టిప్లై చేయండి, త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్, త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్, త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ మైనస్ టూ. సో టూ సిక్స్ ఫైవ్ త్రీ ఆన్సర్. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా, ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదామా. ఫోర్త్ క్వశ్చన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, జీ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అని ఇచ్చాడు. నేను రాయలేదు, మన దాంతో పెద్ద పని లేదని డైరెక్ట్గా ఓన్లీ ఫంక్షన్స్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇది, జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇది. ఈ మూడు మనం ఫైండ్అవుట్ చేయాలి. మన డబల్ వర్క్ యాక్చువల్గా నేను ఇంతకుముందు చేసిన థర్డ్ ప్రాబ్లం మోడల్ ఏలే కానీ, సారీ సేమ్ మోడలే కానీ ఏం దాని అవసరం కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కావచ్చు, వదిలేయటం ఎందుకని మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత పర్ఫెక్ట్ అవుతాం కాబట్టి మళ్ళీ జాగ్రత్త చేసుకుని పోదాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, బై డెఫినేషన్ ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అని రాస్తాం. అచ్చా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఓన్లీ ఇదే చూడండి, ఈ పార్టీ చూడండి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇది రాయాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ రాస్తే దాని అర్థం ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ రాద్దాం దీన్ని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటో రాద్దాం. దీంట్లో ఎక్స్ బదులు ఇది రాయాలి, త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ త్రీ ఎక్స్ మైనస్ వన్, ఇదే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎఫ్లో పెట్టు అని అర్థం.
ఇంకొక రకం చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ దీసపై ఎఫ్లో పెట్టండి అని ఎఫ్లో పెట్టేశాను, ఇంకో వచ్చేసింది ఎఫ్లో పెట్టేశాను. దీన్ని సింప్లిఫై చేద్దాం మళ్ళీ. ఎఫ్ ఆఫ్ 3x² + 2 మళ్ళీ ఏమొచ్చింది మనకి 3x² + 2. ఎఫ్ ఆఫ్ 3x² + 2 అంటే 3x² + 2ని మళ్ళీ ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయండి అని అర్థం. 3x² + 2ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఎఫ్లో. అంటే ఎఫ్లో మళ్ళీ 3 × x రాయాల్సిన దగ్గర 3x² + 2 - 1. సో 9x² + 3 × 2 = 6 - 1 = 5 అయిపోయింది. రైట్, సింపుల్ ప్రాబ్లం. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 అంటే చాలా ఈజీ. సో బై డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే 2ని జీలో సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. జీలో అంటే ఇక్కడ ఎక్స్ దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2² + 1 ఎఫ్ ఆఫ్ 5 అంతే కదా. 2² 4 4 + 1 5 అంటే ఇప్పుడు 5ని ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయమని, 5ని ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్లో 3 × 5 - 1 3x - 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × 5 - 1 15 - 1 14 అయిపోయింది. ఫటాఫట్ ప్రాబ్లమ్స్. దీన్ని బై డెఫినెట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2a - 3 జీ ఆఫ్ 2a - 3ని ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. ఎఫ్లో ఎక్స్ దగ్గర 2a - 3 రాయాలి. జీ అలా రాయాలి, జీని మనం మార్చద్దు. ఎఫ్లో కదా ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తుంది, 3 రాద్దాం ఇంటూ ఎక్స్ వచ్చింది, ఎక్స్ ప్లేస్లో 2a - 3 రాద్దాం. 2a - 3 - 1 3x - 1 రాసింది, కాకపోతే ఎక్స్ ప్లస్ 2 ఇది వచ్చింది. జీ ఆఫ్ 3 × 6a - 9 - 1 అంటే -10. జీ ఆఫ్ 6a - 10 అంటే అర్థం ఏంటి? 6a - 10 తీసుకుపోయి జీలో సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. జీలో ఇందులో x² + 1 దగ్గర ఎక్స్ బదులు ఇదంతా 6a - 10 whole square + a - b whole square a² - 36a² - 2ab 2 6 are 12 12 10 are 120 a + 100 b² - 10² - 100 + 1. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 36a² - 120a + 101. దిస్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్గా చక్కా చక్కా అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్, రెండు ఫంక్షన్లు ఇచ్చాడు చక్కగా. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 500 చేయమని, చిన్న ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం. ఓకేనా? ఈ కండిషన్ గురించి మీరేం టెన్షన్ పడకండి. ఎక్స్ బిలాంగ్స్ టు 0 to ∞ అంటే అర్థం ఏంటి? 0 నుంచి ∞ ఇది ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. దీని గురించి మీకు డొమైన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓపెన్ ఇంటర్వెల్ అంటే అర్థం ఏంటి అంటే 0 నుంచి 0 ఉండకూడదు, 0 తీసుకోకూడదు. అంటే డొమైన్ అనమాట, ఈ రెండింటి డొమైన్ చెప్పాడు అంతే. ఇక్కడ ఏ వాల్యూస్ పెట్టడానికి పర్మిషన్ ఉంది? ఎక్స్ బదులు 0 పెట్టడానికి పర్మిషన్ లేదు. 1/0 డిఫైన్డ్ కాదు కాబట్టి 0 పెట్టడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ ఏం పెట్టడానికి పర్మిషన్ ఉంది? ఓన్లీ నాన్ నెగిటివ్, నెగిటివ్లు పెట్టకూడదు. రూట్ కాబట్టి నెగిటివ్లు డిఫైన్ కాదు. 0 పెట్టచ్చు, 0 కన్నా పై పెట్టచ్చు, కానీ 0 ఇక్కడ పెట్టకూడదు కదా మరి. సో మొత్తం మీద వీళ్ళిద్దరిని కలిపి చూసుకుంటే మనకి ఏం పెట్టడానికి పర్మిషన్ ఉంది? 0 పెట్టడానికి ఛాన్స్ లేదు, నెగిటివ్లు పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇద్దరిని కలిపి చూడండి, ఇద్దరికి కలిపి పనికొచ్చే నెంబర్లు ఎవరు? ఓన్లీ పాజిటివ్ నెంబర్సే. నెగిటివ్ నెంబర్లు ఇక్కడ పెట్టకూడదు, 0 ఇక్కడ పెట్టకూడదు. సో అందుకనే 0 to ∞, 0 నుంచి పైన, 0 తీసుకోవద్దు. 0 నుంచి 5 అంటే పాజిటివ్ నెంబర్లు పెట్టుకోండి, పెట్టడానికి పర్మిషన్ ఉంది ఈ రెండిట్లో అని అర్థం. డొమైన్ చెప్పాడు అనమాట, ఇది డొమైన్ సంబంధించి. దీంతో మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయడం దానికి సంబంధం లేదు. మన జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు బై డెఫినేషన్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బై డెఫినేషన్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గివెన్ 1/x. సో సబ్స్టిట్యూట్ 1/x ఇన్ జీ. క్యా జీ? 1/x ఇన్ జీ. జీ ఈజ్ రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ వి రైట్ 1/x. సో రూట్ 1/x ఇస్ 1/√x. సింపుల్, వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం, టైం వేస్ట్. సెవెంత్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం ఏమైంది అనుకోకండి. ఫిఫ్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లమ్స్. అంటే సేమ్ అంటే ఫంక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ప్రాబ్లం మాత్రం రెండిట్లో ఎఫ్ సర్కిల్ జీనో జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. దయచేసి అది ఒకటి
మీరు ఫైండ్ అవుట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సింపుల్ ప్రాబ్లం కాబట్టి టైం వేస్ట్ ఎందుకని డైరెక్ట్గా సెవెంత్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఓకేనా? ఎక్స్క్యూజ్డ్ కదా, పర్మిషన్ గివెన్ కదా నాకు. ఓకే, సెవెంత్ ప్రాబ్లం చేద్దామండి. సెవెంత్ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా వచ్చేది మళ్ళీ చెప్తుంది, ఇక్కడ మూడు ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్. ఇదేమి డిఫరెంట్ విషయం కాదు, మీకు తెలియని విషయం కదా, మనకు తెలిసిందే. అయినా నేను ఒక్కసారి పరిచయం చేస్తాను మీకు. ఆల్రెడీ రెండు ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ అంటే తెలుసు. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ జి అనుకోండి, ఓకే, ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ అనుకోండి, ఎల్ ఎమ్ ఈఎన్ అందాం మనం. జి ఎవరి నుంచి ఎవరికి ఫంక్షన్? ఎల్ నుంచి ఎమ్. ఎవరి ఎఫ్ ఎవరి నుంచి ఎవరికి? ఎమ్ నుంచి ఎన్. సో ఎల్ నుంచి ఎన్కి రాసే ఫంక్షన్ పేరేంటి? ఎఫ్ సర్కిల్ జి. ఓకేనా? ఎఫ్ సర్కిల్. సపోజ్ ఇక్కడ మనం ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం, దీని పేరు కే. ఈ సెట్ పేరు కే, సెట్ కే. కే నుంచి ఎల్కి ఒక ఫంక్షన్, దీని పేరు హెచ్ అందాం. ఇక్కడ ఇంకో ఫంక్షన్, రైట్, ఇది హెచ్ అనే ఫంక్షను. ఈ ఎమ్ తీసేద్దామా? ఇది జి, ఈ రెండింటి మధ్య జి, ఈ రెండింటి మధ్య ఎఫ్ కదా. ఇది జి, ఇది ఎఫ్ కదా. సో దీని నుంచి దీనికి రాసిన ఫంక్షన్ ఏంటి? ఎఫ్ సర్కిల్ జి. సో మనం ఏం చేద్దాం? ఎమ్ని తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి, దీని నుంచి దీనికి డైరెక్ట్గా ఎల్ నుంచి ఎన్కి ఏం ఫంక్షన్? ఎఫ్ సర్కిల్ జి. సో ఈ రెండింటి కలిపి మనం ఏం రాయొచ్చు? ఎఫ్ సర్కిల్ జి అని రాయొచ్చు. ఇది తీసేద్దాం. ఎమ్ లేదు, ఎంతో మనకు పని లేదు కదా ఎఫ్ సర్కిల్ జీ రాయటంలో, రైట్. ఇప్పుడు కే ఉంది, ఎల్ ఉంది, ఎన్ ఉంది. హెచ్ అనే ఫంక్షన్ ఎవరి నుంచి ఎవరికి ఫంక్షను? కే నుంచి ఎల్కి. ఎఫ్ సర్కిల్ జీ ఎవరి నుంచి ఎవరికి ఫంక్షను? ఎల్ నుంచి ఎన్కి. డైరెక్ట్గా కే నుంచి ఎన్కి రాస్తే ఈ ఫంక్షన్కి మనం ఏం పేరు పెట్టాలి? సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అలానే ఈ ఫంక్షన్ ముందు రాస్తాం, ఎఫ్ సర్కిల్ జీ అని రాస్తాం. ఓకేనా? సర్కిల్ హెచ్ అంతే కదా. ఇక్కడ జీ ఉంది అనుకోండి, జీ సర్కిల్ హెచ్ అని రాయము మనం. సో ఎఫ్ సర్కిల్ జీ రాసాము, సర్కిల్ ఇది, ఇది ముందు వస్తుంది, ఇది వెనక వస్తుంది, ఇది ఇది ఫంక్షన్ ఎవరి నుంచి ఎవరికి? కే నుంచి ఎన్కి. సో ఇదేనమాట ఇది. సార్ అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది అనుకుంటున్నారే. ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఉంది, ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ సర్కిల్ హెచ్ ఉంది, రెండు ఒకటేనండి. ఎఫ్ సర్కిల్ జీ అసోసియేటివ్ లా వ్యాలిడ్ అవుతుంది. మూడు ఫంక్షన్స్ మీద అసోసియేటివ్ కాంపోజిట్ ఫంక్షన్ యొక్క అసోసియేటివ్ ప్రాపర్టీ వ్యాలిడే. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ సర్కిల్ హెచ్ అంటే అర్థమైంది కదా, ఇది ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షను, ఇది హెచ్ అనే ఫంక్షను, రెండింటికి కలిపిన కాంపోజిట్. ఇక ఎల్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా కే నుంచి ఎన్కి రాసిన ఫంక్షన్ పేరు ఏంటంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ సర్కిల్ హెచ్. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ అంటే ఏంటో చెప్తాను. ఇది అది ఒకటే మీకు దాని మీనింగ్ కూడా చెప్తాను. కే ఎల్ ఎమ్, ఇది ఫస్ట్ హెచ్ జి ఎఫ్. ఫస్ట్ మనం ఏం చేసాం? దీని నుంచి దీనికి ఫంక్షన్ ఎఫ్ సర్కిల్ జీ, ఎఫ్ సర్కిల్ జీ రాసి ఎమ్ అని జరిపేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇంత తీసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే, ఇది కే, ఇది ఎమ్. కే నుంచి ఎమ్కి ఫంక్షన్ ఏంటి చెప్పండి? హెచ్ జి, ఈ రెండింటి కలిపి చెప్పండి, జి సర్కిల్ హెచ్. అంతే కదా, ఈ రెండింటి నుంచి కే నుంచి ఎమ్కి ఫంక్షన్, ఎల్ తీసేద్దాం. కే నుంచి ఎమ్కి ఫంక్షన్, జీ సర్కిల్ హెచ్. సో జీ సర్కిల్ హెచ్ని క్లియర్గా రాద్దాం, అన్ని చేతునే ఎరేజ్ చేయాలి. సో ఈ మధ్యలో మనకి ఎల్తో సంబంధం లేదు కదా. సో డైరెక్ట్గా కే నుంచి ఎమ్కి ఇప్పుడు ఏం ఫంక్షన్? ఇది జీ సర్కిల్ హెచ్. ఇది చేద్దాం. ఇప్పుడు చెప్పండి, జీ సర్కిల్ హెచ్ ఎవరి నుంచి ఎవరికి ఫంక్షన్? కే నుంచి ఎమ్. ఎఫ్ ఎవరి నుంచి ఎవరికి ఫంక్షన్? ఎమ్ నుంచి ఎన్. సో కే నుంచి ఎన్కి రాస్తే ఈ ఫంక్షన్కి మనం ఏం పేరు పెట్టాలి? ఎఫ్ ముందు వస్తుంది, ఎఫ్ సర్కిల్ ఇది వస్తుంది, జీ సర్కిల్ హెచ్ ఇది. సో ఇది చేస్తాం. అంటే మళ్ళీ కే నుంచి ఎన్కి రాసిన ఫంక్షనేగా ఇది కూడా. ఇందాక రాసిన ఇదైనా ఇప్పుడు రాసిన ఇదైనా రెండు కే నుంచి ఎన్కి ఫంక్షనే కదా, ఒకే ఫంక్షన్, సేమ్ ఫంక్షన్ని డినోట్ చేస్తాయి, రెండు ఒకటేనమాట. సో ఇది మూడు సెట్ల మీద కాంపోజిట్ ఫంక్షన్, మూడు ఫంక్షన్స్ మీద కాంపోజిట్ ఫంక్షన్. ఓకేనా? అది కాన్సెప్ట్ మీకు అర్థం కావాలని చెప్పాను. సో దీని ప్రాబ్లం చేయడం మాత్రం కొత్త విషయం కాదు, సేమ్ మళ్ళీ అదే పద్ధతిలో చేస్తాము సొల్యూషన్. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్, బై డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ బై డెఫినేషన్. మళ్ళీ ఇక్కడ డెఫినేషన్ అప్లై చేస్తే, కాంపోజిట్ ఫంక్షన్ డెఫినేషన్ అప్లై చేస్తే జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? టూ ఎక్స్ అయిపోయింది,
2x పెట్టండి రైట్ ఇప్పుడు 2x ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి g లో g ఆఫ్ 2x కదా ఇది అంటే 2x ని g లో సబ్స్టిట్యూట్ చేయండి అని అర్థం g లో అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అని అర్థం సో f ఆఫ్ g ఆఫ్ 2x 2x ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 2x హోల్ స్క్వేర్ g లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే కదా 2x హోల్ స్క్వేర్ అవుతుంది f of 4x square మరి f of 4x square అంటే అర్థం ఏంటి 4x square ని f లో సబ్స్టిట్యూట్ చేయండి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టారా f of x is equal to 2 అంటే ఏంటో అదే అర్థం f of x is equal to 2 అంటే ఇది ఏం ఫంక్షన్ ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు f of x is equal to 2 అంటే x ప్లస్ లో 1 పెట్టండి 1 కి ఇమేజ్ ఎవరు 2 నే x కి ఇమేజ్ 2 అని అర్థం x బదులు 1 పెడితే 1 కి ఇమేజ్ 2 నే 3 పెట్టండి 3 కి ఇమేజ్ ఎవరు 2 నే ఇది కాన్స్టెంట్ అన్నమాట ఇమేజ్ కాన్స్టెంట్ అంటే డొమైన్ లో మీరు ఏ నంబర్లన్నా తీసుకోండి 1 తీసుకోండి 2 తీసుకోండి 3 తీసుకోండి ఎవరన్నా తీసుకోండి ఇక్కడ 2 నే ఎవరికి ఇమేజ్ అయినా 2 నే దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం సో కాన్స్టెంట్ ఫంక్షన్ లో x బదులు ఇక్కడ ఏ ఉన్నా ఇమేజ్ ఎవరు ఉంటారు 2 సో x బదులు ఏది ఉన్నా ఇమేజ్ ఎవరు ఉంటారు 2 ఇక్కడ అర్థం మీకు ఇంకా అర్థం కావాలి ఇంప్లైస్ f of 4x square is equal to 2 ఇది ఇంపార్టెంట్ ఎందుకు 4x square is equal to f of x is equal to 2 కాబట్టి x ప్లస్ లో ఏది పెట్టినా x బదులు 2 పెట్టండి 20 పెట్టండి 100 పెట్టండి ఏది పెట్టండి 4x square పెట్టండి రైట్ సైడ్ మాత్రం ఇమేజ్ 2 నే ఎందుకంటే అది కాన్స్టెంట్ ఫంక్షన్ సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద 7th ప్రాబ్లం ఓకే 8th ప్రాబ్లం చూద్దాం మనం ఇప్పుడు 8th ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇక్కడ మీరందరూ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి క్వశ్చన్లో మనకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి అదేంటంటే ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అంటే ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ వీళ్ళకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకే ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ చూడండి ప్రతి ఫంక్షన్కి వాడు కొంత డొమైన్ కోడొమైన్ని డిస్క్రైబ్ చేస్తాడు ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఎవరు రియల్ నెంబర్స్ కోడొమైన్ ఎవరు రియల్ నెంబర్స్ ఈ ఫంక్షన్కి డొమైన్ ఎవరు రియల్ నెంబర్స్ కోడొమైన్ ఎవరు పాజిటివ్ రియల్ నెంబర్ జీరో టు ఇన్ఫినిటీ అంటే జీరోకి పైవి అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాడు ఈ ఫంక్షన్కి డొమైన్ ఎవరు పాజిటివ్ రియల్ నెంబర్స్ కోడొమైన్లో ఎవరు ఎనీ రియల్ నెంబర్స్ డొమైన్లు కోడొమైన్లు మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు అయితే ఈ ప్రాబ్లంలో మనకి డొమైన్ కోడొమైన్తో ఏం సంబంధం లేదు మనం ఇచ్చిన ఈ ఫంక్షన్లన్నిటికీ చక్కగా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం సార్ మరి వీటితో మనకి పని ఎప్పుడు పడుతుంది అంటే మనం ఈ వీటితో పని పడుతుంది మనకి ఎప్పుడు పడుతుందంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలుసా ఫైండ్ ద ఇన్వర్స్ అని అడగడు ఫైండ్ ద ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటాడు ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ అంటాడు ఇఫ్ ఎగ్జిస్ట్ చాలా తేడా ఉంది ఆ మాట వాడితే మాత్రం మొత్తం లెక్క మొత్తం మారిపోద్ది ఫైండ్ ద ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ ఫంక్షన్స్కి ఇన్వర్స్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలి ఓన్లీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అది వేరే ఏంటి ఈ రెండింటికి తేడాను మిగిలి ఆల్రెడీ మనం ఇన్వర్స్ ఒక ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ ఫంక్షన్స్ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంతకుముందు వీడియోలో మీరు అది తెలియకపోతే ఇంతకుముందు వీడియోలో మనం స్టార్టింగ్లోనే ఇందులోనే కదా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఇన్వర్స్కి ఇన్వర్స్ ఫంక్షన్కి తేడా ఏంటంటే ప్రతి ఫంక్షన్కి ఇన్వర్స్ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ సెట్స్ ఫామ్లో అర్థం చేసుకుందాం ఇప్పుడు 1, 2, 3 ఏబి ఇప్పుడు ఇది ఎఫ్ అనే ఫంక్షన్ 1 నుంచి ఏకి 2 నుంచి ఏకి 3 నుంచి బికి మనం మేజర్ ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ దీనికి ఇన్వర్స్ ఉంటుందా ఉంటుంది ఇన్వర్స్ ఎలా రాస్తాం ఏబి ఇటు రాస్తాము 1, 2, 3 ఇటు రాస్తాము ఏ నుంచి 1కి ఏ నుంచి 2కి రివర్స్ ఇవ్వాలి రెండు ఏకి వచ్చినాయి కాబట్టి బి నుంచి 3కి ఇచ్చాం ఇది ఎఫ్ ఇన్వర్స్ అండి సో ఇది ఎఫ్ ఇది ఎఫ్ ఇన్వర్స్ కానీ ఇది ఫంక్షన్ కాదు ఇది మాత్రమే ఫంక్షన్ అంటే దీనికి ఇన్వర్స్ అయితే రాయొచ్చు కానీ ఇన్వర్స్ ఫంక్షన్ అయిందా కాలేదు ఓన్లీ ఇన్వర్స్ సో ఏ ఫంక్షన్కి ఇన్వర్స్ రాయమన్నా రాయొచ్చు దానికి ఏం పోయింది ఎవరినిచ్చినా ఇన్వర్స్ రాయండి అంటే రాయొచ్చు ఇన్వర్స్ రాసి కూర్చుంటాం కానీ ఇది ఫంక్షన్ అయిందా కాలేదు ఒకవేళ మిమ్మల్ని అంటే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తే ఫంక్షన్ ఇస్తాడు ఇన్వర్స్ చేయండి ఇన్వర్స్ చేసాం అయిపోయింది ఇన్వర్స్ చేయమంటే పెద్ద కష్టం ఏం లేదు ఏ ఫంక్షన్కైనా ఇన్వర్స్ చేయొచ్చు వీళ్ళందరికీ ఇన్వర్సులు చేయొచ్చు
ఒకవేళ ఇన్వర్స్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఇఫ్ ఎగ్జిస్ట్ ఒకవేళ ఉంటే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుందా? ఉండదు. ఇన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఉంటుంది, ఇన్వర్స్ ఫంక్షన్ ఉండదు. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుందా? ఫంక్షన్ అవ్వదు. కాబట్టి ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఉండదు దీనికి. అంటే దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, ఇన్వర్స్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇన్వర్స్ ఇట్లా ఇది ఇట్లా ఇస్తే మనం చెప్పాం, మరి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలి? మనం ఇచ్చిన డొమైన్ కోడొమైన్లను బట్టి ఈ ఫంక్షన్లకి అసలు ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. మరి అది ఎలా చెక్ చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ చెప్పాను మనం, ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు ఉంటుందంటే మీకు ఇచ్చింది బైజెక్షన్ అయితేనే. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చింది ఒక బైజెక్షన్ ఫంక్షన్ అయితేనే, అంటే ఇది బైజెక్షన్ అయితేనే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. ఇది బైజెక్షన్ అయితేనే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. ఇది బైజెక్షన్ అయితేనే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఫైండ్ ద ఇన్వర్స్ ఫంక్షన్ ఇఫ్ ఎగ్జిస్ట్ అన్నాడంటే ఇదే క్వశ్చన్స్కి మనం ముందేం చేయాలి? ముందు ఇది బైజెక్షన్ అవుతుందా కాదా చెక్ చేయాలి. మరి బైజెక్షన్ ఎట్లా చెక్ చేస్తారు? ముందు అది ఇంజెక్షన్ అవుతుందా సర్జెక్షన్ అవుతుందా చెక్ చేయాలి. రెండు ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ చేసాం ఆల్రెడీ. సో ఇంజెక్షన్ సర్జెక్షన్ రెండు అయితే బైజెక్షన్ అవుతుంది, బైజెక్షన్ అయితే దానికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది అని ప్రూవ్ చేశాక అప్పుడు మీరు ఇన్వర్స్ కనుక్కోవటమే, మళ్ళీ ఇన్వర్సే కనుక్కోవడం, చివరికి చేసేది మనం ఇన్వర్స్ కనుక్కోవటమే. మళ్ళీ మనం చేసేది ఇన్వర్స్, ఇన్వర్స్ ఫంక్షన్ అంటే మనం ఇన్వర్సే కనుక్కుంటాం. కానీ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటేనే ఇన్వర్స్ కనుక్కోవాలి ఇలా అడిగినప్పుడు. అంటే అది బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. అంటే ఇది బైజెక్షన్ ఎప్పుడు అవుతుంది? ఇంజెక్షన్ సర్జెక్షన్ అయితేనే. సో ఇది ఇంజెక్షను సర్జెక్షను రెండు అయితేనే అది బైజెక్షన్ అవుతుంది, బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటేనే మీరు ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇంత చేయాలన్నమాట ఇలా అడిగితే. ఒకవేళ ఇప్పుడు మన క్వశ్చన్లో ఇదంతా అడగలేదు, ఫైండ్ ద ఇన్వర్స్, ఇన్వర్స్ కనుక్కోమన్నాడు అంతే. సో మనం ఇవన్నీ ప్రూవ్ చేయాలి, డైరెక్ట్గా ఇన్వర్స్ కనుక్కోవచ్చు, డైరెక్ట్గా ఇన్వర్స్ కనుక్కోవచ్చు. ఇన్వర్స్ ఫంక్షన్ అనలేదు కాబట్టి ఇన్వర్సే కనుక్కోమన్నాడు, ఇన్వర్స్ మనం ఎవరికైనా కనుక్కోవచ్చు, ప్రతి ఫంక్షన్కి ఇన్వర్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే మాత్రం ముందు అది బైజెక్షన్ అని ప్రూవ్ చేసి అప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుందని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఇన్వర్స్ కనుక్కోవటం, అది చేయాలి. ఇంత చేశాక చేయాలి, ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేయచ్చు. సో ఇన్వర్స్ కనుక్కోవటం ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు ఫస్ట్ ప్రాబ్లంలోనే, సారీ ఈ పార్ట్ ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలోనే మీకు నేను ఇన్వర్స్ కనుక్కోవటం చెప్పాను. మళ్ళీ చెప్తాను, ఇన్వర్స్ కనుక్కోవాలంటే వీటి ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై అనుకోవాలి. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాం? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై రాస్తాం. ఈ స్టెప్ గుర్తుంది కదా? రైట్, ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఏ ఎక్స్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు వై. ఇక్కడ నుంచి ఎక్స్ కావాలంటే ఏ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై మైనస్ బి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై మైనస్ బి బై ఏ అయిపోయింది. ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్ టు వై మైనస్ బి బై ఏ అయిపోయింది. ఇన్వర్స్ కనుక్కున్నాం. జనరల్గా ఇన్వర్స్ మనం ఎక్స్ టర్మ్స్లో రాయాలనిపించింది అనుకోండి, ఇది రైట్, ఇదే ఆన్సర్. యాక్చువల్గా వైలలో కూడా రాయొచ్చు, మనం జనరల్ నొటేషన్స్లో ఎక్స్లో రాసి క్లోజ్ చేస్తాం కాబట్టి వైలలో బదులు ఎక్స్లో రాసి ఇది ఇన్వర్స్ అనండి. ఎట్లా రాసినా ఒకటి అయిపోయింది, ఇది ఇన్వర్స్ కనుక్కున్నాం. ఇన్వర్స్ కనుక్కోవటం అంటే ఇదే, డైరెక్ట్గా ఇన్వర్స్ కనుక్కోవచ్చు. అదే నేను ఇందాక ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏం చేయాలి? ఇది ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి, సర్జెక్షన్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు ఇది బైజెక్షన్ అవుతుంది, అంటే దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇది చేయాలి దీనికి. సేమ్ కాపీ కొట్టండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై విచ్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫైవ్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై. అప్పుడు మనకి ఎక్స్ రావాలంటే ఏం చేయాలి? లాగ్ ఫైవ్ లాగ్ వై బేస్ ఫైవ్ రాస్తాం. లాగరిథమిక్ ఫామ్లో రాయాలి, గుర్తుపెట్టండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నదాన్ని ఈ ఎక్స్ ఇక్కడ సబ్జెక్ట్ అయి ఉండాలంటే ఫైవ్ అటు పోవాలంటే అది లాగరిథమిక్ ఫామ్లో పోతుంది. మళ్ళీ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అయిపోయింది. ఇన్వర్స్ కనుక్కున్నాం అనమాట. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై బేస్ ఫైవ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ఇన్వర్స్ కనుక్కోవటం. మనం ఒక ఫంక్షన్కి రేంజ్లు డొమైన్లు కనుక్కోవటం అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వస్తాయి. ఒక ఫంక్షన్ ఇస్తాడు, దానికి డొమైన్ మనం కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కోవటం దగ్గర ఇన్వర్సులు కనుక్కోవటం చాలా హెల్ప్ అవుతాయి. జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్వర్స్ కనుక్కోవటం. ఓకే, సో దీన్ని కూడా ఎక్స్లో రాసి క్లోజ్ చేస్తానంటే మీ ఇష్టం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్.
ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై దట్ ఇంప్లైస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ బేస్ టూ ఈక్వల్ టు వై. ఇక్కడ నుంచి ఎక్స్ కావాలంటే ఏం చేయాలి మనం, టూ అటు పంపిస్తే ఏమవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ వై, టూ టు ద పవర్ ఆఫ్ లాగరిథమ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మారుతుంది. సో ఎక్స్ ఎక్స్ అంటే ఏంటిది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ వై, ఇన్వర్స్ అయిపోయింది దీన్ని ఎక్స్లో రాద్దాం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఎయిత్ ప్రాబ్లం. నైన్త్ ప్రాబ్లం, మళ్ళీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ సింపుల్, కాకపోతే ఇది ఏదో ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తుంది. మీకు ఒక్క విషయం తెలిస్తే ఇది కూడా చాలా సింపుల్ విషయం అవుతుంది. ఇదేంటంటే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ప్రోగ్రెషన్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా, వీటిని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. అంటే కదా, వన్ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్, ఎక్స్ని మళ్ళీ ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్, అట్లా ఎక్స్ స్క్వేర్ని ఇంటూ చేస్తే ఎక్స్ క్యూబ్, సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ మొత్తం యొక్క సమ్ అనమాట. ఇది ఎన్ని ఏం చేస్తున్నాం, సమ్. జనరల్గా వన్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇదంతటిని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం, జీపీ అంటాం మనం. జామెట్రిక్ ప్రోగ్రెషన్లోని టర్మ్స్ అన్నిటికీ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఏమిచ్చాడు, సమ్మేషన్ ఇచ్చాడు, అంటే సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ అనమాట. దీన్ని మనం ఎస్ ఇన్ఫినిటీతో రిప్రజెంట్ చేస్తాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ టర్మ్స్ యొక్క సమ్మేషన్ అనమాట. ఇవన్నీ జామెట్రిక్ టర్మ్స్, ఈ టర్మ్స్ అన్నిటి యొక్క సమ్ కనుక్కోవటం అనమాట ఎస్ ఇన్ఫినైట్ అంటే. దీనికి ఒక ఫార్ములా ఉందండి, ఇన్ఫినిట్ జామెట్రిక్ టర్మ్స్ వేర్ ద కామన్ రేషియో ఈజ్ లెస్ దాన్ వన్. కామన్ రేషియో ఎంతండి ఇక్కడ, ఏ టూ బై ఏ వన్ కదా కామన్ రేషియో, ఎక్స్ కదా, ఏ టూ బై ఏ వన్ మనం కామన్ రేషియో అంటాం. సో ఎక్స్ ఏంటిది ఇక్కడ కామన్ రేషియో. కామన్ రేషియో కనుక వన్ కన్నా చిన్నగా ఉంటే, వన్ కన్నా తక్కువ అయితే ఎస్ ఇన్ఫినిటీకి మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ బై వన్ మైనస్ ఆర్, ఏ బై వన్ మైనస్. ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ బదులు మనకి ఇచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఎస్ ఇన్ఫినిటీ అని అంతే కదా. ఈ సమ్మేషన్ని మనం సమ్ అంటాం, సమ్మేషన్ని ఎస్ ఇన్ఫినిటీ అంటాం, దాని బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. సో ఏ బై వన్ మైనస్ ఆర్, ఏ అంటే ఎవరు అంటే ఫస్ట్ టర్మ్, ఇక ఆల్రెడీ తెలిసింది టెన్త్ క్లాస్లో నేర్చుకున్నారు జామెట్రీ ప్రోగ్రెషన్స్లో, ఏ అంటే ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ వన్ బై వన్ మైనస్ ఆర్, ఆర్ అంటే ఏంటి, రేషియో ఆఫ్ టూ సక్సెసివ్ టర్మ్స్, ఏ టూ బై ఏ వన్ లేదా ఏ త్రీ బై ఏ టూ, ఎవరి రేషియో తీసుకున్నా ఏమొస్తుంది మీకు, ఎక్స్ వస్తుంది. సో వన్ బై వన్ మైనస్ ఎక్స్. సో మనకిచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే వన్ బై వన్ మైనస్ ఎక్స్ అనమాట. ఇది ఫంక్షన్, మనకిచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఫంక్షన్లోకి మార్చుకుందాం. అర్థమైంది, ఫంక్షన్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఇన్వర్స్, మన పాత పద్ధతి ప్రకారం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయటమే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు వై అనుకోని చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీ బోర్డ్ ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఆన్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో దాని నుంచి ఈ ఫార్ములా నుంచి మనం ఫంక్షన్ తయారు చేసాము. ఇన్వర్స్ ఎట్ ఫైండ్ అవుట్ చేస్తాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఇంప్లాయిస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మీన్స్ వన్ బై వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు వై, వై అంటే వై బై వన్, రెండు వైపుల రెసిప్రోకల్ చేద్దాం. ఇక్కడ రాస్తాను వన్ బై వన్ మైనస్ ఎక్స్ అంటే వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై వై అవుతుంది, రెండు వైపుల రెసిప్రోకల్ చేస్తే. ఓకేనా, వన్ మైనస్ వన్ బై వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్, వన్ బై వై ఇటు తీసుకొచ్చాను, నెగిటివ్ ఎక్స్ అటు తీసుకుపోయాను, లేదా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బై వై ఇట్లా రాసినా ఒకటే కదా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోండి, వై వన్ జార్ వై మైనస్ వన్ బై వై, వాట్ ఈజ్ ఎక్స్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అయిపోయిందా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై, వై మైనస్ వన్ బై వై. మనకు ఎక్స్లో కావాలి కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్. షో దట్ ఆల్రెడీ మనకి ఇది రావాలని ముందే ఇచ్చాడు, రప్పించాం మనం, రావాలని ఇచ్చాడు కాబట్టి. ఓకేనా, దిస్ ఈజ్ ద నైన్త్ ప్రాబ్లం. ఓకే, టెన్త్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు వరకు మనం చేసిన ఈ ఇన్వర్స్ ప్రాబ్లమ్స్లోకి కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, కొంచెమే డిఫరెంట్, ఎక్కువ కాదు, కొద్దిగా. స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్ అయితే ఒకటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై, దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై.
ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే 2 to the power of x into x minus 1 అంతే కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు లాగ్ వై బేస్ 2 ఇప్పుడు వస్తుంది అసలు సమస్య ఇక్కడ నుంచి ఎక్స్ని ఎట్లా సబ్జెక్ట్ చేయాలి మనకి ఎక్స్ మాత్రమే ఓన్లీ ఎక్స్ ఒక్కటే ఇక్కడ ఉండాలి మిగిలినంతా వై టర్మ్స్లో రైట్ సైడ్ ఉండాలి కానీ ఇక్కడ ఎక్స్ ఒకదాని నుంచి దీన్ని ఎడ పంపిస్తే మళ్ళీ రైట్ సైడ్ కూడా ఎక్స్ టర్మ్స్ అయితే సో ఇది మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ ఈక్వల్స్ టు జాగ్రత్త చూడండి లాగ్ వై బేస్ 2 ఇది ఒక కాన్స్టెంట్ అన్నమాట ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ పూర్తిగా ఇటు తీసుకొద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ లాగ్ వై బేస్ 2 ఈక్వల్ టు 0 ఇలా ఒక క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చినప్పుడు ఎక్స్ కనుక్కోవటం అనేది మీరు ఒక్కసారి నేర్చుకోండి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి సింపుల్ విషయమే యాక్చువల్గా ఇక్కడ నుంచే మనం ఇప్పటి వరకు ఇన్వర్స్ చేసిన ప్రాబ్లమ్స్లో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్స్ వచ్చేసింది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ వచ్చేసింది మనకి ఆ ఎక్స్ బదులు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై రాసేసాం కానీ ఇప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రాయటం అనేది డైరెక్ట్గా రాదు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాయాలి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాస్తారో ఇక్కడ మీకు ఒక ఫార్ములా ప్రకారం ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాయాలంటే మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కామా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 రకాలుగా రాయొచ్చు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 రకాలుగా రాయొచ్చు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ ఇస్ ఈక్వల్ టుని 2 రకాలుగా రాయొచ్చు ఒక రకం కాదు ఇంతకుముందు వరకు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాలేదు కాబట్టి డైరెక్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రాసేసాం ఒకటే పద్ధతిలో ఒకటే ఉంటుంది అక్కడ 2 రకాలు ఉండవు కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు రాయటం 2 రకాలుగా రాయొచ్చు మైనస్ బి మైనస్ వస్తుంది అంటే మిగిలిన సేమ్ టు సేమ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a సో 2 రకాలుగా రాయొచ్చండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఇందులో ఏబీసీలు ఎవరు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అవుతుంది ఎక్స్ కోఎఫిషియంట్ బి అవుతుంది కాన్స్టెంట్ సి అవుతుంది ఇప్పుడు మనకు వచ్చిన కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే ఇక్కడ ఏబీసీలను గుర్తుపట్టండి ఏ అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఎవరు 1 బి అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎవరు నెగటివ్ 1 చాలా జాగ్రత్తగా నెగటివ్ కూడా ఇంపార్టెంట్ మైనస్ 1 మైనస్ 1 మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు ఇదంతా కాన్స్టెంట్ నెగటివ్ లాగ్ వై బేస్ 2 ఇది సి అవుతుంది ఏబిసి ఓకేనా ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎక్స్ వాల్యూ రాద్దాం మనం ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ బి బి అంటేనే మైనస్ 1 మళ్ళీ మైనస్ బి అంటే 1 అవుతుంది 1 ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే నెగటివ్ 1 హోల్ స్క్వేర్ 1a ప్లస్ 4ac 4 ఇంటూ మైనస్ కాదు ఇది సారీ ప్లసే వస్తుంది చివరికైనా సరే 4a అంటే 1 ఇంటూ సి అంటే నెగటివ్ లాగ్ వై బేస్ 2 బై 2 ఇంటూ 1 2 ఇంకొంచెం జాగ్రత్తగా రాస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ అండర్ రూట్ 1 నెగటివ్ నెగటివ్ పాజిటివ్ 4 ones are 4 లాగ్ వై బేస్ 2 హోల్ డివైడెడ్ బై 2 ఇది ఎక్స్ వాల్యూ అలాగనే దీన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఒక ఇది ఒక్కటే కదా తేడా ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తుంది అంతే కదా తేడా సో అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ వస్తుంది అంతే తేడా 1 మైనస్ ఇంకో రకంగా ఇలా రాయొచ్చు 1 ప్లస్ 4 లాగ్ వై బేస్ 2 బై 2 సో ఎక్స్ ఇప్పుడు మనకి 2 రకాలుగా వచ్చింది అయితే ఇక్కడ మనకి డొమైన్ అయినా కోడొమైన్ అయినా ఒకసారి గమనించండి పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి డొమైన్ పాజిటివ్ నెంబర్స్ 1 అబౌవ్ పాజిటివ్ నెంబర్స్ కోడొమైన్ 1 అబౌవ్ పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఎక్స్ అనేది డొమైన్ కదా ఎక్స్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది డొమైన్లో ఉంటుంది
డొమైన్ ఎలిమెంట్ ఎక్స్. సో డొమైన్ ఎప్పుడు కూడా పాజిటివే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అంటే ఎక్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు. అంటే ఎక్స్ ఈ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ ఉంటుంది. ఎట్లా నెగిటివ్ అయిందంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇదంతా ఇప్పుడు వన్ ప్లస్ ఫోర్ ఇంటూ సంథింగ్ సార్. ఫోర్ ఇంటూ సంథింగ్ అంటే ఈ సంథింగ్ని వన్ అనుకుందాం కాసేపు. ఈ సంథింగ్ వన్ అనుకుందాం అంటే ఫోర్ ఇంటూ వన్ ఎంత అవుతుంది? ఫోర్ అవుతుంది. ఫోర్ ప్లస్ వన్ ఎంత అవుతుంది? ఫైవ్ అవుతుంది. రూట్ ఫైవ్ వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత? రూట్ ఫైవ్ అంటే టూ పాయింట్ సంథింగ్. రూట్ ఫోర్ కంటే పెద్దది కదా, టూ పాయింట్ సంథింగ్. వన్ మైనస్ టూ పాయింట్ సంథింగ్ అంటే నెగిటివే కదా. వన్ చిన్న నెంబర్ కదా, వన్ మైనస్ టూ, టూ పాయింట్ సంథింగ్ కూడా కాదు, టూనే తీసుకుందాం. వన్ మైనస్ టూ నెగిటివ్ వన్ వస్తుంది. సో ఇది పెద్ద నెంబర్, వన్ కంటే ఈ ఈ రూట్లో ఉన్నది పెద్ద వాల్యూ. సో వన్లో నుంచి పెద్ద వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ అవుతుంది. సో ఇది టోటల్గా నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఎక్స్ డొమైన్ ఇక్కడ నెగిటివ్లు లేవు కాబట్టి ఈ వాల్యూ తీసుకోవద్దు. జనరల్గా అయితే రెండు ఫామ్స్లో రాయొచ్చు, ఎక్స్ని ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. కానీ మనకిచ్చిన డొమైన్ ప్రకారం ఎక్స్ నెగిటివ్ కాదు కాబట్టి ఇప్పుడు మనకి పర్మిషన్ ఉన్న ఫామ్ ఇది ఒక్కటే. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇది, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ అండర్ రూట్ వన్ ప్లస్ ఫోర్ లాగ్ వై బేస్ టూ బై టూ. సో ఎక్స్ అంటే ఎవరు? అయిపోయింది మనకి, మళ్ళీ పాత పద్ధతికి వచ్చేసాం. ఎక్స్ అంటే ఎవరు? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. దేర్ ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు రైట్ వన్ ప్లస్ రూట్ వన్ ప్లస్ ఫోర్ ఫోర్ లాగ్ వై బేస్ టూ బై టూ. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కావాలంటే వైలో బదులు ఎక్స్లు రాయండి. వన్ ప్లస్ అండర్ రూట్ బేస్ టూ బై టూ. దిస్ ఈస్ ద టెన్త్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, మనకు ఇంకొక రోమన్ ఉంది మనకి ఎక్సర్సైజ్ వన్ బిలో. నెక్స్ట్ వీడియోలో చిన్న రోమన్ మనం కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? కీప్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.